హాయ్ అండి, ఈనాడు దిల్సి విత్ మీ అంజలిలో. ఇప్పటి వరకు మనం సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఎఫ్ఎస్ని, ఐఆర్ఎస్ని చాలామంది చేస్తాం కదా ఇంటర్వ్యూ. ఈరోజు సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించిన ఒక పెక్యులర్ సర్వీస్ సాధించి 2017లో ఆయన అటెంప్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన టోటల్ జర్నీని తెలుసుకుందాం. యశ్వంత్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. సర్వీస్ గురించి ఎందుకు మర్చిపోతారని నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఐ హ్యావ్ నోటెడ్ దిస్. యాక్చువల్లీ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ కరెక్ట్నే సార్? యా, ఫస్ట్ అయితే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం సార్. నమస్తే అండి. నమస్తే. సారీ, ఏంటంటే ఈ సర్వీస్కి సంబంధించి యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఎస్. సో పూర్తి ఇన్ డీటెయిల్డ్గా వ్యూవర్స్ అందరికీ, లేకపోతే ఈ సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీ నుంచి తీసుకుని నేను కూడా నేర్చుకుంటాను ఈరోజున. ఎస్ సార్, మీ పూర్తి పేరు యశ్వంత్ గారనే చెప్పారు మీ ఫ్రెండ్స్ అందరూ. మీ పూర్తి పేరు ఏంటి? నా పేరు, పూర్తి పేరు తక్కలపల్లి యశ్వంతరావు అండి. ఓకే. ఓకే. మీ నేటివ్ ప్లేస్? మా నేటివ్ ప్లేస్ ఈజ్ మహబూబాబాద్ డిస్టిక్ ఇప్పుడు అండి. మహబూబాబాద్ టౌన్లోనే నేను పుట్టి పెరిగానండి. ఓకే. మీ డీటెయిల్స్ ప్రొఫైల్ చూసినప్పుడు మీ ఎడ్యుకేషన్, మీ స్కూల్ ఎడ్యుకేషన్ నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సో అంటే పర్టికులర్గా మీరు శాంతినికేతన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అది చాయిస్, మా డాడీ సెలెక్షన్ అండి అది. సో నేను యాక్చువల్లీ వాజ్ నాట్ ఎ ప్రిటీ గుడ్ స్టూడెంట్ అంటిల్ ఫిఫ్త్ క్లాస్. నిజమా? అయ్యా, అసలు నేను స్టడీస్లో అంత కాదు. అంటే యాక్చువల్లీ మీకు చెప్పాలి అని అంటే నాకు థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళు కూడా పూర్తిగా రావు. ఓకే. సో ఇట్లనే ఒకసారి పక్కింటి వాళ్ళు తెలిసిన ఫ్రెండ్, మా మమ్మీ ముంగట నన్ను ఈ అబ్బాయికి ఏం రాదు చదవడు అని అంటే మా మమ్మీ కూడా చాలా అఫెండ్ ఫీల్ అయ్యి, షీ మేడ్ మీ సిట్ ఫర్ ఒక సంవత్సరం మొత్తం కూర్చోబెట్టి నాకు తెలుగు బాగా నేర్పించింది. ఓకే. సో అప్పటి నుంచి యాక్చువల్లీ మా మదర్ అట్లా నేర్పించడం తర్వాత నేను తెలుగు పేపర్ చదవడం, మా ఇంట్లో మార్నింగ్ ఒక ఫస్ట్ 1 అవర్ సెషన్, ఎర్లీ మార్నింగ్ సెషన్ వుడ్ బి రీడింగ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఏనండి. ఓకే. మా డాడీ ఒక 10 న్యూస్ పేపర్స్ చదువుతారు. ఓకే. సో మా మమ్మీ నన్ను కూడా కూర్చోబెట్టి చదివించేటోళ్ళు అన్నట్టు, నాకు తెలుగు రావాలి అని. ఓకే. సో అట్లా న్యూస్ పేపర్ చదవడం సొసైటీ పట్ల అవగాహన పెరిగింది. మాది బేసికలీ మహబూబాబాద్ టౌన్లో నేను పుట్టి పెరిగినా. సో ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ చదువుండే. అయితే మా డాడీ ఏమనుకున్నారంటే కొంచెం హాస్టల్ వేస్తే బాగా చదువుతాడు, హైదరాబాద్లో చదివించాలి అని బాగా వెతికారు. యాక్చువల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ మై డాడ్ ఆన్ దాట్. ఆయన చాలా వెతికి చాలా మంచి మంచి స్కూల్స్ చూసారు. హైదరాబాద్ బేగం, అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో అడ్మిషన్ చూసి ఉండే, దాని తర్వాత డిఫరెంట్ కాలేజ్లో. ఇది కొత్త స్కూల్ అది, అది అప్పుడు నేను జాయిన్ అయ్యే 2 ఇయర్స్ ముందే పెట్టారండి అది. ఓకే. సో అది మా ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత మై డాడీ గాట్ ఎ కాన్ఫిడెన్స్, తనకు కాన్ఫిడెన్స్ వచ్చి దీంట్లో మంచి స్కూల్ ఇది అని చెప్పి నన్ను దాంట్లో జాయిన్ చేశారు. సో నా పర్సనాలిటీలో నా స్కూల్ రోల్ ఏంది అని అంటే అండి, సో నేను అప్పటిదాకా వెరీ యావరేజ్ స్టూడెంట్. కానీ ఆ స్కూల్కి వచ్చిన తర్వాత ఏంది అని అంటే ఆ స్ట్రెంగ్త్ వాజ్ వెరీ లెస్ అండి. ఇట్ వాజ్ కంప్లీట్లీ హాస్టల్ బోర్డింగ్ స్కూల్ అది. సో అక్కడ మా అది, సో క్లాస్కి 20 మంది ఉండేవారు. సో పర్సనల్ కేర్ ఎక్కువ ఉండేది. సో టీచర్స్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల నా మీద కొంచెం శ్రద్ధ పెట్టడం, ఈ అబ్బాయి కొంచెం అంటే ఒక రెస్ట్లెస్ ఎనర్జీ ఉండే. ఐ వాజ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ రెస్ట్లెస్, కానీ ఏది ఫోకస్డ్గా చేయకపోతుండే. సో అట్లా నన్ను కొంచెం కూర్చోబెట్టి ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా ఉండేది టీచర్స్ శ్రద్ధతోని. మా ప్రిన్సిపల్ మ్యామ్ నీనా నందా గారు అని, షీఈస్ అమేజింగ్ లేడీ. ఐ మీన్ హర్ హస్బెండ్ వాజ్ అన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్, హీ యూస్ టు బి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ అవర్ స్కూల్ అండ్ షీ యూస్ టు బి అన్ ఎక్సలెంట్ ప్రిన్సిపల్. ఐ మీన్ షీ యూస్ టు బిలీవ్ స్టూడెంట్స్, షీ యూస్ టు అంటే ఒక టీచర్స్ నర్చర్ చేయడం స్టూడెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తన దగ్గర నేర్చుకోవచ్చు అండి. షీ వాజ్, షీ హ్యాడ్ ఎ లాంగ్ కెరియర్, షీ టాట్ ఇన్ మెనీ ఆర్మీ స్కూల్స్. సో ఆ స్కూల్కి వచ్చిన తర్వాత నేను కొంచెం షైన్ అవ్వడం స్టార్ట్ చేసినాం. అంటే స్కూల్ క్లాస్లో టాప్ చేయడం స్టార్ట్ చేసినాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎడ్యుకేషన్ అంటే ఎంతూజియాజం పెరిగింది. ఆన్ ద సేమ్ పాత్ నేను స్పోర్ట్స్లో కూడా ఎక్సెల్ అవ్వడం జరిగింది. ఐ వాజ్ ఏ స్ప్రింటర్ నేను. హాయ్, ఐ వాజ్ ఎ నేషనల్ అథ్లీట్ యాక్చువల్లీ. ఓ, ఇన్ లాంగ్ డిస్టెన్స్ రన్స్. యో, సో నేను అలాగే 100 మీటర్ స్ప్రింటింగ్ చేస్తుండే. సో లాంగ్ జంప్, హై జంప్, దెన్ ఐ వాజ్ గుడ్ ఇన్ క్రికెట్, ఫుట్బాల్. సో అట్లనే లీడర్షిప్ రోల్స్ కూడా బిల్డ్ అవ్వడం ఏంటంటే ఆ స్కూల్లో ఎలక్షన్స్ జరిగేవి. ఓకే. సో దిర్ వాజ్ అన్ ఎలక్షన్ విచ్ ఈస్ వెరీ ఫుల్ ఫ్లెజ్డ్, అంటే దాంట్లో క్యాండిడేట్స్ ఉంటారు, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఓట్ చేస్తారు. దేర్ వుడ్ బి క్యాంపెయినింగ్ ఉండేది, దేర్ వుడ్ బి స్క్రూటినీ ఉండేది, నామినేషన్స్ ప్రాసెస్ ఉండేది. సో ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది దాంట్లో నాకు అర్థమైంది. ఆ లీడర్షిప్ రోల్స్లో నామినేషన్స్ చేయడం అనేది ఎట్లుంటుంది, దాని తర్వాత స్క్రూటినీ ఎట్లా చేస్తారు, క్యాంపెయినింగ్కి ఇన్ని డేస్ ఉంటుంది, ఈ డేస్లో క్యాంపెయినింగ్ చేయొద్దని. సో ఆ ప్రాసెస్లో నేను
మా డిఫరెంట్ హౌజెస్ ఉండేది. మా హౌస్ కెప్టెన్ అవడం జరిగింది, దాని తర్వాత స్పోర్ట్స్ కెప్టెన్ కావడం జరిగింది, దాని తర్వాత డిసిప్లిన్ కెప్టెన్ కావడం జరిగింది 10th. సో అట్లా డిఫరెంట్ స్టేజెస్లో ఆ లీడర్షిప్ రోల్ అండ్ ఒక మనిషి పట్ల ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది కదండి. సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ ఎ వెరీ పెక్యులర్ కాన్సెప్ట్ సైకాలజీలో కూడా. ఇట్ ఈస్ హౌ మనల్ని మనం ఎట్లా చూసుకుంటామని. అంటే ప్రతి మనిషికి ఎదుటి వాళ్ళ మీద ఎట్లా ఒక అంచనా ఉంటుందో, ఇతను మంచోడు చెడ్డోడు ఇది అని, వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఒక అంచనా ఉంటుంది. అంటే నేను బాగా చదవగలను, బాగా చదువుకోలేను, నేను మంచి స్పోర్ట్స్ ఆడగలుగుతాను ఆడలేను, లేకపోతే నేను ఇంత కష్టపడగలుగుతాను కష్టపడలేను. ఆ సెల్ఫ్ ఇమేజ్ అనేది నేను చదవగలుగుతాను ఆడగలుగుతాను, ఐఎమ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్, నేను బాగా మాట్లాడగలుగుతాను అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ నాకు స్కూల్లో ఫామ్ అయింది. సో మనం అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని ఉంటాయండి మన, అంటే ఏంటి అంటే బాగా జరిగే తప్పేంది అని అంటే మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే నేను మంచి స్టూడెంట్ని కాదు, నాకు మ్యాథ్స్ అంటే భయం అనే ఒక అవగాహన చాలామంది పిల్లలలో ఫామ్ అవుతుంటుంది. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు మ్యాథ్స్ అంటేనే చూడడం, టీచర్ని చూస్తేనే భయపడడం, అది అవనేటి ఒక్క 1 month ఒక కిడ్ మీద వర్క్ చేస్తే అపోహలు అనేటివి తీసేయచ్చు. కానీ వెరీ రేర్గా మీకు అలా మీకోసం మీ మీద ఇన్వెస్ట్ చేసే టీచర్స్ దొరుకుతారు మీ మీద. అట్లా నాకు దొరకడం నాకు అదృష్టం అనిపించింది అని నాకు అనిపించింది. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. నా ఎడ్యుకేషన్ మీద కానీ నా నేను నా నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ మా టీచర్స్ వర్క్ చేశారు. దే వర్క్డ్ ఆన్ మీ. దట్స్ వై ఐ కేమ్ అవుట్ యాజ్ ఏ ఒక మంచి వ్యక్తి లెక్క నేను మారగలిగిన. శాంతినికేతన్ ఇక్కడ హైదరాబాద్లోనే అండి ఉంది? అవునండి, ఇది షామీర్పేట్ సైడ్ ఉంటుందండి, బొమ్మరాజ్పేట్ అనే విలేజ్ పక్కన. ఓకే, ఈ లియో మెరిడియన్ రిసార్ట్స్ పక్కన ఉంటుందండి. ఓకే, వెరీ ఇప్పుడు కూడా ఉంది? ఉంది, వెరీ. అదే వాల్యూస్తో ఉందంటారా అప్పటికి ఇప్పటికి? చూసారా మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్ళి? అంటే నేను స్కూల్ తర్వాత నేను ఇంజనీరింగ్లో ఇట్లా ఉన్నప్పుడు వెళ్ళానండి, కానీ మా ప్రిన్సిపల్ మ్యామ్ నీనానంద గారు రిటైర్ అయ్యారు. మై పర్సనల్ అటాచ్మెంట్ విత్ వాజ్ మోస్ట్లీ విత్ హర్ అండ్ ఈవెన్ ద డైరెక్టర్ పురుషోత్తం రావు గారు కూడా మాకు బాగా నాకు బాగా దగ్గర, నన్ను బాగా పర్సనల్గా, ఐ మీన్ నాకు నాకే ఆశ్చర్యమవుతుంది ఏంటి అని అంటే నేనెప్పుడు నేను సివిల్ సర్వీసెస్ సాధించగలుగుతాను, నేను గొప్ప ఉన్నైతే నా లైఫ్లో అన్న లేకుండా వాళ్ళకుండా కాన్ఫిడెన్స్. ఓకే, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో నేను మధ్యలో కలిసినప్పుడు కూడా యూ విల్ డూ సంథింగ్, నువ్వు ఏదైనా గొప్ప సాధించగలుగుతావు లైఫ్లో, నీకు ఆ పొటెన్షియల్ ఉంది అని వాళ్ళే చెప్తుంటే నాకు ఇంత అనుకుంటుంది, నేను కూడా నా గురించి ఇంత అనుకోను కదా, నాకంత సీన్ ఉందా అని నేను బాగా అనుకునేటోని. సో వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్, వాళ్ళు ఇచ్చిన పేరెంట్స్, అఫ్కోర్స్ మై పేరెంట్స్ వర్ ద, నేను ఏం చేసినా ఎప్పుడు నువ్వు చెప్పింది మా పేరెంట్సే, నేను ఏ డిసిషన్ తీసుకున్నా సపోర్ట్ తీసుకున్నా. కానీ ఎంతైనా మన పేరెంట్స్ నువ్వు చేయగలుగుతావు అంటే మనకు డౌట్ ఉంటుంది, నేను వాళ్ళ అబ్బాయిని కాబట్టి నేను వాళ్ళు ఎలాగో నేను చేయగలుగుతానని చెప్తారు. నోబడీ టెల్స్ దర్ కిడ్ యూ కాన్ డూ ఇట్. సో కానీ బయట వాళ్ళు చెప్పడంతో కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ బూస్ట్ అవుతుంది. అట్లా వాళ్ళ స్కూల్ రోల్ నా లైఫ్లో బాగుండేనండి. కానీ నిజమా, ఇప్పుడు చాలామంది టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేశాక వాళ్ళందరూ చెప్పేది ఇదే చెప్తారు, మా పేరెంట్స్ ఎప్పుడు ఉండి దేనికి నో అని చెప్పలేదండి, ఏది కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయలేదండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పరు అంటే, ఎక్కడన్నా నా పేరెంటింగ్ ఏమన్నా తేడా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. పిల్లలు డెఫినెట్గా ఇప్పుడు ఒక ఇప్పుడు క్రికెట్ అనేది ఒక చూస్ చేసుకున్నారనుకోండి, అంటే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మా అబ్బాయి 9th class చదువుతున్నాడు, నేను క్రికెటర్ని అయిపోతాను అంటాడు. అరే 1 year 2 years పాటు పంపించాను, వాడేం పెద్దగా నేర్చుకోలే. సరే నేను చెప్పారు, బాబు నువ్వు వెళ్ళావు, నేను ఇంత ఫీజు కట్టాను, నేను దింపాను తీసుకొచ్చాను, నువ్వు ఏం నేర్చుకున్నావు ఈ 2 years అని అంటే, నేను అంతా వచ్చేసమ్మా నాకు అంటాడు. వాడు వాడి ఏజ్కి అలా అనుకుంటున్నాడు, బట్ వాడు హీ డజంట్ లెర్న్ ఎనీథింగ్ అనేది నాకు అర్థమైంది. సో నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, నేను కూడా ఒక అథ్లీట్నిరా, గ్రౌండ్లోకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమీ తెలియదు మనకి, అందరిలాగా మనకన్నా సీనియర్స్ని చూసి మనం కూడా అంత తోపులు అయిపోవాలని అనుకుంటాం. కానీ లెర్నింగ్ ప్రాసెస్లో 1 year 2 years 3 years పడితే కానీ అందులో ఉండే డెప్త్ తెలియదు. అసలు ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం తినాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఆ ప్రాక్టీస్ కూడా మనం ఎన్ని గంటలు కష్టపడితే మనం ఇంత సీనియర్ అవుతాం, కాంపిటీషన్లో ఎలా ఉండాలి, ఇంత హ్యూజ్ లెవెల్లో నువ్వు నాలెడ్జ్ సంపాదించడానికి టైం పడుతుందండి. చూసి సంతోషించడం వేరు, ఒరిజినల్గా గేమ్ ఆడడం వేరు. సో నేను వాడికి చెప్పింది ఏంటంటే, ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకునేటప్పుడు అందులో లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు మనం అడుగు పెట్టాలి అనేది. బట్ వాడికి చెప్తాను కదా, ఇప్పుడు మీ పేరెంట్స్ని మీకు ఏ పేరెంట్స్ చెప్పకుండా ఎందుకు ఉంటారు, ఇప్పుడు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా వాడికి. సో మీకు ఇది వద్దు, ఇది కాదు, ఇది ఇలానే చెయ్యి అని చెప్పరా నిజంగా? దట్స్ వాట్ మై పాయింట్. అంటే మా నేను కొంచెం ఇండిపెండెంట్ పర్సన్ ఉండండి ఫ్రమ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ కూడా. ఓకే, అందుకని మా పేరెంట్స్ నన్ను బాగా నా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేస్తుండే ఎప్పుడన్నా. ఓకే, అంటే ఎంత ట్రస్ట్ చేస్తుండే అని అంటే, నేను ఎప్పుడు ఇది పని చేస్తా అన్నప్పుడు వాళ్ళు నువ్వు చెప్పలేదు, నేను కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా
ఓకే నేను ఇప్పుడు 10th నా 10th మార్క్స్ కొంచెం తక్కువ వచ్చింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఓకే అయినా కూడా నేను వాళ్ళ ఎందుకు వాట్ ఐ యూస్ టు పర్సనల్లీ ఫీల్ అంటే మా పేరెంట్స్ ని నేను బయట తక్కువ చేసిన గురించి వాళ్ళు మాట్లాడే స్థితికి నేను చూడకూడదు అనేది నాకు బాగుండే మనసులో యా లిటిల్ మెచ్యూర్డ్ దాన్ యా యా సో వాళ్ళకి అది తెలుసు ఇతను వీడు మెచ్యూర్డ్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు అందుకని నా జడ్జిమెంట్ కొంచెం ఇచ్చేది కానీ అట్లనే వాళ్ళు నా కెరీర్ మీద భయపడలేదని కాదు రైట్ అంటే ఇప్పుడు అంటే నాతో వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదులేండి కానీ నేను ఒక ఫస్ట్ 2-3 అటెంప్స్ నేను సీరియస్గా లేను అండ్ ఐ హ్యావ్ టు బి ఫ్రాంక్ ఎందుకు అంటే నా మీద నా కాన్ఫిడెన్స్ లేకుండే ఓకే నేను క్లియర్ చేయగలుగుతా ఎందుకు అంటే నా చుట్టూ నేను ఢిల్లీ పోయి ట్రైనింగ్ తీసుకున్నాండి అప్పుడు నా చుట్టూ ఫ్రెండ్స్ ఎవరు ఉండే అని అంటే దేవర్ 3-4 ఇయర్స్ ఓల్డ్ టు మీ ఓకే అండ్ అందరూ ఐఐటీస్ నుంచి ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండే మళ్ళీ కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు యాక్చువల్లీ చాలామంది ఏంటంటే సివిల్ సర్వీసెస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్ అనుకోండి మీదని ఏదైనా సరే ఈ సర్వీసెస్లోకి రావాలనుకునే వాళ్ళు వాళ్ళు ఐఐటీలు ఐఐఎంలు చేసి పెద్ద పెద్ద గొప్ప గొప్ప కాలేజ్లో యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళే రాగలుగుతారు మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక టెన్త్లో కూడా మీరు చాలా జనరల్ మార్క్సే వచ్చానన్నారు అలా వచ్చిన వాళ్ళు కూడా సర్వీసెస్ అచీవ్ చేయగలని మీ ద్వారా నేను వ్యూవర్స్కి చెప్పాలి ఎస్ కదా ఐ వుడ్ బి నా దృష్టిలో నేనైతే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఒక యావరేజ్ స్టూడెంట్ పట్టుదలతోని ఒక కసితోని చదివితే సాధించవచ్చు ఎంత పెద్ద గోల్ అయినా అనేది అయితే నేనే ఎగ్జాంపుల్ నేను ఎందుకు అనుకుంటాను నాకు 10th 78% ఇట్స్ నథింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఐ హవ్ సీన్ నా ఫ్రెండ్స్కి చాలామంది 95% వచ్చింది అండ్ ద పీపుల్ నేను ఐఐటీలో వచ్చినా చెప్పండి వాళ్ళు ఏ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు జిఆర్ఈ రాసిన క్యాట్ రాసిన జీమ్యాట్ రాసిన వాళ్ళు లిటరలీ 99% ఎల్లు ఉంటారు వాళ్ళు దే ఆర్ దట్ జెమ్స్ కానీ ఏంది అని అంటే ఈ ఎగ్జామ్ అనేది వన్ డే ఇష్యూ కాదండి ఇప్పుడు ఐఐటీ ఆర్ ఐఐటీ ఐ థింక్ సో నవ్వు ఇప్పుడు మెయిన్స్ అనేది వాళ్ళు కూడా డివైడ్ చేసింది కానీ దిస్ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్ ఈ ఎగ్జామ్ ఏంది అని అంటే మ్యారథాన్ కరెక్ట్ ఇది దిస్ ఈజ్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎగ్జామ్ హ్యాస్ సో మచ్ చాలా ఓపిక కావాలి చాలా పేషెన్స్ కావాలి సో మచ్ కోరిలేషన్ టు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంటే అందుకే నేను కూడా స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఇట్ వాస్ సో ఐ ఫెల్ ద సేమ్ ద ప్రిపరేషన్ అండ్ రన్నింగ్ మ్యారథాన్ వాస్ సేమ్ ఎందుకంటే బాగా ఎండ్యూరెన్స్ ఉండాలి పొటెన్షియల్ ఉండాలి కొన్నిసార్లు పడిపోతుంటాం లేస్తుంటాం ఒక స్టేజ్లో పడతాం అంటే నేను ఎట్లాంటి పీపుల్ని చూసినానంటే అండి ఒకసారి ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ కాదు ఓ ఒకసారి ర్యాంక్ వస్తుంది మళ్ళీ చాలాసార్లు ప్రిలిమ్స్ కాలే వాళ్ళకి అంటే అట్లని కాదు అది ఏంటి అని అంటే కొన్ని చాలా మ్యాచ్ కావాలి అన్ని స్టేజెస్ దాటాలి అని అంటే చాలా ఎండ్యూరెన్స్ ఉండాలి చాలా పేషెన్స్ ఉండాలి అలా ఉండవచ్చు సో అట్లా నాకేమైందంటే అండి నేను యావరేజ్ స్టూడెంట్ ఉండే సో అట్లా అందరూ ఐఐటి ఐఐఎంస్ ఉండేసరికి నేను ఏమనుకుంటుండే అని అంటే వాళ్ళకే రావట్లేదు నాకేమొస్తుంది రైట్ అన్న యాటిట్యూడ్ ఉండే నాకు వాళ్ళంత కష్టపడి చదువుతున్నారు మరి వాళ్ళకే రావట్లేదు నాకెందుకు వస్తుంది అంటే నా అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది గవర్నమెంట్ కాలేజ్లో మెడిసిన్ చేసిన వాళ్ళు ఉండే దేర్ అంటే 16 ఇయర్స్కి ఎంసెట్ ఏదో టాప్ 100లో కొట్టే అంటే దేవర్ రెడిక్యులస్లీ ఇంటెలిజెంట్ ఓకే దేవర్ సో ఇంటెలిజెంట్ నేను అనుకున్నాను మరి వాళ్ళకి రావట్లేదు నాకేమొస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నేను 2 ఇయర్స్ వెయిట్ చేసిన అప్పుడు మా పేరెంట్స్ కొంచెం నా మీద డౌట్ వచ్చింది ఓకే అంటే మా ఫాదర్ మాట్లాడారంట మా మదర్ నాకు తర్వాత చెప్పలేదు మా డాడీ నాతో ఎప్పుడు నా ఫేస్ మీద వ్యక్తం చేయాలి అంటే మరి 3 అటెంప్స్ 3 ఇయర్స్ అయిపోయింది మరి ఇంకా ప్రిపరేషనే చేస్తున్నాడు ఇంతవరకు మెయిన్స్ కూడా క్లియర్ కాలే మరేమన్నా వేరే ఆప్షన్ పెట్టుకున్నాడా ఆలోచించిండా ఓకే అని మా డాడీ బికాస్ ఆఫ్ కోర్స్ హిజ్ ఫాదర్ వాళ్ళ సన్ కెరీర్ పట్ల ఆయనకు టెన్షన్ ఉంటుంది అండ్ ఐ వాస్ 24 ఐ థింక్ సో బై దెన్ సో 25 దగ్గరకు వచ్చేస్తున్నాడు ఏదో ఒకటి క్లారిటీ రావాలి కదా మరి 3 ఇయర్స్ అయిపోయింది ఏం చేస్తాడు అని ఒక్కసారి వ్యక్తం చేసిరంట నాకు కూడా మా ఫాదర్ ఎప్పుడు డైరెక్ట్ చెప్పలే బికాజ్ నాకు తెలుసు నేను కొంచెం సాడ్ ఫీల్ అవుతాం వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే అని చెప్పి నాకు కూడా మా మదర్తో అన్నారంట ఆఫ్ కోర్స్ దే హ్యావ్ దట్ రైట్ అండ్ దే హ్యావ్ దట్ కన్సర్న్ కానీ సో వాళ్ళకు ఉంటుందండి అంటే భయం ఉంటుంది పేరెంట్స్కి కానీ ఆ భయంల నుంచి కొంచెం బ్యాలెన్స్ చేసి అబ్బాయికి పిల్లలకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అండ్ వాళ్ళని కొంచెం ఆ మెచ్యూరిటీ లేకుండా ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం కొంచెం వాళ్ళు ఎట్లా కెరియర్ ప్రోగ్రెస్ అవుతుంది అని వాచ్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ మై పేరెంట్స్ హ్యావ్ డన్ దట్ వాళ్ళు ఆ రోల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్లే చేసారు అనేది నేను చెప్పొచ్చు ఎందుకనంటే నేను సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకోవడానికి కూడా కొంచెం కారణం వాళ్ళు ఇంకొంచెం కారణం వేరే అవుట్ సైడ్ రీజన్స్ కూడా ఉండే ద మెయిన్ రీజన్ వేర్ దెన్ అట్లా రీజన్ ఏంటి చెప్పండి రీజన్ ఏంటి అంటే అండి నేను చెప్పినా కదండి దే గేవ్ నాకు మంచి సోషల్ ఎక్స్పోజర్ ఉండే చిన్నప్పటి నుంచి అంటే విపరీతంగా పేపర్ చదివే అలవాటు ఉండే నేను చెప్పినా కదండి అంటే దే ఆల్సో డింట్ అబ్జర్వ్
నన్ను ఎప్పుడు మా మమ్మీ కొంచెం ఫోర్స్ చేసింది స్టార్టింగ్లోనే, కానీ దాని తర్వాత తను కూడా మర్చిపోయింది. యాక్చువల్లీ తనకు గుర్తు కూడా లేదేమో, తను నన్ను సెకండ్ థర్డ్ క్లాస్ ఇట్లా కూర్చోబెట్టి నన్ను తెలుగు చదివించింది అని తను తను మర్చిపోయి ఉండొచ్చు. ఇట్ వాస్ 25 ఇయర్స్ బ్యాక్ ఆర్ సంథింగ్ అది. సో తను అట్లా నేర్పించడం వల్ల నేను పేపర్ చదవగలిగాను. సో అట్లా మా ఫాదర్తో మదర్తో, మా మదర్ కూడా బుక్స్ పేపర్స్ బాగా చదివి, ఇప్పుడు చదవడం మానేసింది. కానీ వెన్ షీ వాజ్ యంగర్ షీ యూస్ టు రీడ్ అలాట్. సో తను చదువుతుండే, మా ఫాదర్ చదువుతుండే, నేను కూడా అట్లా పేపర్ చదవడం వల్ల సోషల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం, ఇంట్లో సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కషన్స్ ఎక్కువ కావడం, అది నాకు బేసిక్ ఫౌండేషన్ లే చేసింది. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, నా స్కూల్లో మహేందర్ రెడ్డి గారు అని ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, వాళ్ళ సన్ మా స్కూల్లోనే చదువుతుండే. ఓకే. సో ఆ సార్ మహేందర్ రెడ్డి సార్ గారు అప్పుడు సైబరాబాద్ కమిషనర్ అయినప్పుడు సార్ని చీఫ్ గెస్ట్ మా స్కూల్ ఫంక్షన్కి పిలిచింది. ఓకే. సో అప్పుడు నేను ఫస్ట్ టైం ఓహో సివిల్ సర్వెంట్స్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా సొసైటీలో అనేది నాకు అర్థమైంది. ఓకే. దాని తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఏంది అని అంటే, ఐ షుడ్ గివ్ హిమ్ డ్యూ క్రెడిట్ అండి, మా మహేందర్ రెడ్డి గారికి. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్, ఎంత ఓపిక్గా అంత బిజీ పర్సన్ అయినా కూడా వాళ్ళ సంతో పాటు మమ్మల్ని కూడా కూర్చోబెట్టుకొని ఎలా చదవాలి, చదువు అనేది ఎందుకు ఇంపార్టెంటు, తను ఎలా తను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆయన ఎట్లా గోల్డ్ మెడలిస్ట్ సాధించుండే, ఆర్సీ వరంగల్ చేశారు వారు, సో ఎట్లా చదివి ఉండే, తను ఎంత స్టూడియోస్ ఉండడం వల్ల లైఫ్ని ఎన్ని ఎగ్జామ్స్ తను క్లియర్ చేసారు, ఇదంతా మాకు చిన్నప్పుడు చెప్పడం జరిగింది. అది దట్ వాజ్ వన్ ఆఫ్ ఇంటరాక్షన్, కానీ అది ఒక ఇంప్రెషన్ ఉండే. సో ఇట్ ఇస్ ఎ బిగ్ థింగ్, అంటే మాకు కూడా అంత 100% క్లారిటీ ఉందని నేను అన్నాను. కానీ తను ఒక పెద్ద పర్సన్, బిగ్ పర్సన్, పీపుల్ గివ్ ఇంపార్టెన్స్ టు హిమ్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పటి నుంచి మెల్లగా సివిల్ సర్వీసెస్ అనేది ఆలోచించడం మొదలుపెట్టినా అంతే. బట్ ఇట్ వాజ్ నెవర్ సీరియస్ బికాస్ నా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగే చేయడం జరిగింది. ఇంజనీరింగ్ చేయడం తర్వాత కూడా నేను జీఆర్ఈ రాయడం జరిగింది, నా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రావడం జరిగింది. సో అప్పుడు ఏది చూజ్ చేసుకోవాలి అనడం వల్ల, అరే మనకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉండే కదా ఫ్యాసినేషన్ సివిల్ సర్వీసెస్ రాయాలి అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి రావడం జరిగిందండి. సో నేను మా పేరెంట్స్ ఎట్లా ఫౌండేషన్ లే చేసారో, మహేందర్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం అట్లా ఉండే. సో హీ వాజ్ ద ఫస్ట్ సివిల్ సర్వెంట్ హూమ్ ఐ సా. ఓకే. ఓకే. కానీ మీరు కూడా ఒక సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నారా, ఇన్ కేస్ ఇది నేను అచీవ్ చేయకపోతే అని అన్న పెట్టుకున్నారా? సో నేను నిజం ఫ్రాంక్గా చెప్పాలంటే, ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్లాన్ బి. నేను అసలు ఎప్పుడు ఇది జరగకుంటే ఏం చేస్తానని నాకు ఆలోచన లేదు. ఓకే. నాకు ఏమనిపించింది అంటే, మధ్యలో అంటే నా థర్డ్ ఫోర్త్ అటెంప్ట్ వరకు నేను సీరియస్ తీసుకోవాలి యాక్చువల్లీ, అంటే కాన్ఫిడెన్స్ లేకుండా. దాని తర్వాత ఏమనిపించింది అని అంటే, ఒక కైండ్ ఆఫ్ నా మీద నాకే, అరే ఇన్నిసార్లు ఎట్లా ఓడిపోతాం, అంత ఓటమిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాం, అది చాలా తప్పు కదా ఓటమిని యాక్సెప్ట్ చేయడం అనేది నా మనసులో పడ్డది. దాని తర్వాత నేనే సపరేట్ అయిపోయి నేనే చదువుకోవడం స్టార్ట్ చేసిన, నా ఎలోన్గా నేనే వర్కౌట్ చేసి పెద్ద డిస్టర్బెన్సెస్ బయటికి లేకుండా స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే ఒక కసి డెవలప్ అయ్యి అప్పుడు చదవడం స్టార్ట్ చేసినాం సీరియస్గా, అప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేయడం నేను స్టార్ట్ చేసినండి. ఆ ఫోకస్ ఆ కాన్ఫిడెన్స్ నాకు అప్పటి నుంచే వచ్చింది. దట్స్ రియలీ గ్రేట్. అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే అస్పిరెంట్స్ ఉన్నారో, అరే బాబు ఇది అచీవ్ చేయకపోతే ప్లాన్ బి కూడా ఉండాలి కదా అనే థాట్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? యాజ్ పర్ యువర్ అంటే మంచిది, కానీ నా దృష్టి నేను ఇట్స్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. అంటే ఇది పర్సనాలిటీ, ఇప్పుడు ఒక విధంగానే ఎగ్జామ్ క్లియర్ చేస్తాం అనేది లేదు. కొంతమంది ప్లాన్ బి ఉందనుకోండి, చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఒక కాన్ఫిడెన్స్తో చదువుతారు. కానీ నేనేం ఫీల్ అయినంటే, నాకు ప్లాన్ బి ఉంటే నేను సేషియేట్ అయిపోతా, నేను అందుకనే జాబ్ వచ్చినా జాయిన్ కాలేదు. ఎందుకంటే ఒకసారి జాబ్ అలవాటు అయింది అని అంటే, ఒకసారి మనీ రావడం, వీకెండ్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిందంటే లేజీ అయిపోతాం మనకు. అదంటే ఒక ఆ మైండ్ సెట్ దానికి సెట్ కాదు. ఒక ప్లాన్ బి అనేది సేఫ్ ఆప్షన్ పెట్టుకున్నాము అని అంటే దాని మీదనే పడిపోతుంది తప్ప దీని మీద మనం 100% ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కొట్టాలంటే 100% పెడితే సరిపోదండి, 110-120% పెట్టాలి ఎఫర్ట్. సో అదేంటి అని అంటే, నేను అందుకనే ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకో, నాకు అది అర్థమైంది అప్పటి, నాకు కొన్ని క్లారిటీ వచ్చింది. అంటే నేను బయటకు వచ్చి ఇక చాలా మందితో ఇంటరాక్ట్ కావడం స్టార్ట్ చేసిన, అసలు క్లియర్ అయిన వాళ్ళని పట్టుకుని ఎట్లా ఏం చదివిండు, అంటే ఎట్లా మైండ్ సెట్ ఎట్లుండే, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లుండే అనేది ఒకసారి అర్థం చేసుకుంటూ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మునిగితే మొత్తం మునిగిపోవాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో నేను ఇక సగం సగం ఈత కొట్టద్దు అని ఫిక్స్ అయిపోయి మొత్తం మునిగిపోయాను. ఈ ప్రిపరేషన్లో మొత్తం మునిగిన తర్వాతనే పైకి దిగడం స్టార్ట్ అయింది, లేకపోతే ఇక మొత్తం మునిగిపోవాలి అంతే, అప్పుడే క్లియర్ అవుతాం. లేకపోతే ఇక సగం సగం నాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి, నేను కొంచెం ఇట్లా రిలాక్స్ కావాలి, అది కావాలి ఇది కావాలి అని అనుకుంటే ఇట్స్ హైలీ కట్ త్రోట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదండి, ఎక్కడో యూ ఫాల్ బిహైండ్. కరెక్ట్. అట్లా సో అట్లా ఫిక్స్ అయిపోయి ఇక నేను ప్లాన్ బి అనేది ఏం పెట్టుకోలేదు.
ఓకే ఓకే దట్స్ నైస్ యాక్చువల్లీ. అంటే ఆస్పిరెంట్స్ కోసం అడుగుతున్నానండి, చాలామంది మేము ఇన్ అవర్స్ చదివేసాం, అన్ అవర్స్ చదివేసాం, లేదా కొంతమంది ఎన్ అవర్స్ చదివేమనేది కాదు ఎంత క్వాలిటీగా మనం చదివేమనేది అంటారు. సో మీ విషయంలో ఏం జరిగింది? నా విషయంలో చాలా గమ్మత్తు జరిగిందండి. దిస్ విల్ బి వెరీ గుడ్ లెసన్ అందరికి కూడా. నా ఫస్ట్ అటెంప్ట్ నాకు చాలా యాంగ్జైటీ ఉండేది. ఓకే, నేను బాగా చదవాలి, నీ మ్యాచ్ అవుతున్నావు లేదు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా అని నేను రోజుకి 14-15 hours లెస్ దెన్ 6 hours స్లీప్తోని ఒక 10-11 months చదివినాను. అబ్బా, అది ఇక నా లైఫ్లో నేను అనుకుంటాను అప్పుడు పడ్డ కష్టం నేను ఎప్పుడు పడలే. దిస్ వాజ్ ఇన్ 2013 or 12. ఓకే, అప్పుడు నేను 1 year ఇక ఒక నిద్ర కూడా లేకుండా చదివాను. మా ఫ్రెండ్స్ రూమ్మేట్ షాక్ అవుతుండే, అసలు వీడేంది తినట్లేడు, పడుకోవట్లేదు, వీడేంది ఇంత భయపడుతున్నాడు, ఇంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు. కానీ నాది అప్పుడు ఫిలిమ్స్ కాదు. ఓ మై, ఇష్యూ ఏంది అని అంటే నాకు ఫిలిమ్స్ కూడా కాదు. ఎందుకు అంటే యాంగ్జైటీ బిల్డ్ అవుతుండే. ఓకే, నేను తక్కువ చదువుతున్నానేమో, మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది అది మిస్ అవుతున్నానేమో. ఇండియా ఇయర్ బుక్ అని తుట్టదండి 2000 pages, అది పేజ్ టు పేజ్ చదివినండి. ఓకే, ఐ థింక్ సో ఎవ్వరు అంత పిచ్చి పని చేయరు. ఓకే, సో నేను దాన్ని ఆ 2000 pages నేను దాన్ని పేజ్ టు పేజ్ మార్క్ చేసుకుంటా, అంత అంత పిచ్చి పిచ్చిగా చదివేసాను. కానీ దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇంత చదవాల్సిన అవసరం లేదు, ఎక్కువ చేయడం కూడా తప్పే. ఎస్, ఎప్పుడన్నా అండి ఎక్కువ చదవడం తప్పే, తక్కువ చదవడం తప్పే. ఈ మద్యపాత ఉంటుంది చూసిండ్రా, అది కనుక్కున్న వాళ్ళే చాలా సేఫ్గా ఎక్కువ యాంగ్జైటీస్ డెవలప్ కాకుండా. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో చాలామంది యాంగ్జైటీ గురవుతారు, డిప్రెషన్లకు పోతారు, బ్యాక్ పెయిన్స్ వస్తాయి కూర్చొని కూర్చొని. నాకు సైట్ వచ్చింది, అవి కూడా అవుతుంటాయి. ఓకే, సో ఇయర్స్ ఆన్ ఇయర్స్ వెళ్తుంటారు కాబట్టి. సో వాళ్ళు ఈ మద్యపాతని ఎవరు తొందరగా అనుకుంటారో వాళ్ళు చాలా రిలాక్స్డ్గా చాలా ఎర్లీ అటెంప్ట్స్, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినా సెకండ్ అటెంప్ట్లో క్లియర్ అయినా వాళ్ళు ఈ మద్యపాతని చాలా ఎర్లీగా కనుక్కున్నారు. ఓకే ఓకే, చాలా క్లవర్గా, చాలా క్లవర్గా ముందే కనుక్కున్నారు. బికాస్ దే మైట్ హ్యావ్ దట్ ఎక్స్పోజర్, దే మైట్ హ్యావ్ స్పోకెన్ టు ద రైట్ పీపుల్. మనం మాట్లాడే మనం సరౌండింగ్ ఉన్న పీపుల్ కూడా రైట్ పీపుల్ అయి ఉండాలి. సో వాళ్ళకి ఆ రైట్ పీపుల్ సరౌండింగ్ ఉండి మంచి సజెషన్స్ ఇచ్చి, నాకు కూడా ఇద్దరు ముగ్గురు నిజం చెప్పాలంటే మంచి సజెషన్స్ ఇచ్చారు. తర్వాత నాది 1-2 attempts తప్పైన తర్వాత నేను ఏం తప్పు చేస్తున్నాను, నేను ఏమవుతున్నప్పుడు వరుణ్ కుంటపల్లి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఎగ్జామ్ పట్ల నా పర్స్పెక్టివ్నే మార్చేసిండు ఆయన. ఐ నెవర్ టోల్డ్ హిమ్ పర్సనల్లీ కూడా. ఆయన అంటే నేను ఎగ్జామ్ చాలా పెద్ద ఎగ్జామ్, చాలా ఇట్లా ఇది కదా, మెయిన్స్ 9 papers రాయాలి కదా అని, 200 marks కదా ఒక్కొక్క పేపర్, నన్ను నేను యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇది జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఓకే, దీనికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి తెలుసుకుంటే నువ్వు చాలా కూల్గా రాసేయచ్చు అని నేను తనని చూసిన తర్వాతనే అర్థమైంది నాకు. నేను ఒక్కొక్క ఆన్సర్ని 300 words, 250 words రాస్తుంటే, నేను తక్కువ రాసేసాను. ఆయన 130 words రాసేది, నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేది, నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను అప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి నేను ఏం చేసినానంటే ఓ స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయాలి, ఇట్స్ నాట్ హార్డ్ వర్క్. సో దాని తర్వాత నుంచి నేను అప్పుడు హార్డ్ వర్క్ చేయలేదని కాదు, డైలీ ఒక 10-12 hours అయితే ఖచ్చితంగా చదివేది. ఒక ఒక మాట చెప్పాలంటే అండి, 2-3 attempts అయిన తర్వాత కొత్తగా చదవడానికి ఏమి ఉండదు. ఓకే, అప్పటికి నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని అంటే నువ్వు చదవడం తక్కువై ఫెయిల్ కావట్లేవు, చదివే విధానం తప్పు చేస్తున్నావు కాబట్టి ఫెయిల్ అవుతుండ్రు అన్నట్టు. దట్స్ గ్రేట్ పాయింట్ సార్. ఓకే, 2-3 attempts తర్వాత సేమ్ పాయింట్స్ రివిజన్ అవుతుండే. కరెంట్ అఫైర్స్ కూడా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ అవి కూడా వేరీ అవ్వచ్చు. అద్భుతం, పెద్ద క్వాలిటేటివ్గా చేంజ్ ఏం రాదు, జస్ట్ ఏదో చిన్న చిన్న చేంజెస్, కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా డెవలప్ కావచ్చు. 2-3 attempts తర్వాత కొత్తగా మళ్ళీ తీసి ఏదో కొత్త మెటీరియల్ చదివేయాలి అంటూ ఏమి ఉండదండి. దాని తర్వాత ఏంది అని అంటే నువ్వు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ విధానం, అంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ నువ్వు చేయడం కానీ, నువ్వు ప్రిపేర్ చేసుకునే నీ ఓన్ నోట్స్ కానీ అది తప్పున్నట్టు. ఓకే, దాంట్లో లోపాలు ఉన్నాయి అన్నట్టు. నువ్వు ఆన్సర్ రైటింగ్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయి అన్నట్టు, అవి కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఎలా కరెక్ట్ చేసుకున్నారంటే సార్? నేను ఏంటంటే, నేను నేను చెప్పిన కదా, నేను ఫస్ట్ 2-3 attempts నేను చదవడం మీద ఎన్ని కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి అనే యాంగ్జైటీలో నేను ఎన్ని చదివినానంటే ఒక 4-5000 pages నోట్స్, ఒకసారి 8000 pages నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నా. కానీ అది రివిజన్ చేసే టైం లేకపోతుండే. ఓకే, అది ఒకసారి ఒక ఒక స్పెసిఫిక్ క్లాసెస్ అని అటెండ్ అయిన ఒక సార్ ఉంటారు, పేరెంట్లండి, కానీ ఆయన 8-9 hours క్లాసెస్ చెప్తుండే. ఎగ్జామ్ 10 days అన్నప్పుడు కూడా 8 hours. నేను అప్పుడు ఎంత అంటే టు ద ట్రూత్ఫుల్ ఉండాలి మన ప్రిపరేషన్ మనం అని చెప్పి లాస్ట్ డే వరకు క్లాసెస్ అటెండ్ అవుతుండే, ఆ నోట్స్ రాస్తుండే, అది రివిజన్ చేసే టైం లేకుండే. సో అట్లా ఏమైపోతుంది అని అంటే, ఏం చేసినావు నేను బాగా కష్టపడ్డా కదా అన్న ఫీలింగ్ ఉంటుంది, మరి నాకు మార్క్స్ ఏంది ఇంత తక్కువ వస్తున్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది ఏంది అని అంటే, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, నువ్వు రివిజన్ చేసిన దాన్ని నీ రికలెక్షన్ స్ట్రెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. రివిజన్ అవుతున్న కొద్దీ నీ రికలెక్షన్ స్ట్రెంత్ పెరుగుతుండదని. ఈ రికలెక్ట్ చేసుకుంటున్న విషయాలన్నింటినీ నువ్వు ఆన్సర్లో ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్.
సో అది ఉందా లేదా అన్న తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూడడం తర్వాత స్టార్ట్ చేసాను. అప్పటి నుంచి నేను ఇప్పుడు మెయిన్స్ 3 times వరుస క్లియర్ అయిపోయాను. మెయిన్స్ ఓకే. ఆ మెయిన్స్ క్లియర్ కావడం ఈజ్ ద బిగ్గెస్ట్ టఫ్ అండి. దట్స్ ద టఫెస్ట్ పార్ట్. ఎందుకు అని అంటే దట్స్ వేర్ ద బంచ్ అది మేజర్ చంక్ ఆఫ్ మార్క్స్ లైన్స్ మాక్సిమం మార్క్స్ దాంట్లోనే ఉంటాయి. అండ్ మెయిన్స్ సాలిడ్ ఉంది అని అంటే ఇంటర్వ్యూలు అడ్డీట్ అయినా కూడా ర్యాంక్ వచ్చేస్తుంది. సో అది క్లియర్ కావడంలోనే దమ్ ఉంటుంది. మిగతా పార్ట్ ప్రిలిమ్స్ కూడా చాలా కష్టం. కానీ ప్రిలిమ్స్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా బిట్స్ మరి లాస్ట్కి నువ్వు చదివింది వస్తుందో రాదో అని చెప్పలేము. మెయిన్స్ అని అంటే ఇట్స్ సాలిడ్ గ్రౌండ్. నీ ప్రిపరేషన్ సాలిడ్ ఉంది అని అంటే క్లియర్ అయింది. తర్వాత క్లియర్ అయ్యింది. నేను ప్రిలిమ్స్ కూడా ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత దాన్ని ఎట్లా క్రాక్ చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బల్లే ఓకే. సో అది అది ఎలా చెయ్య అప్రోచ్ కావాలి ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది చాలామంది మిస్ అవుతారు. సరైన గైడెన్స్ లేక లేకపోతే ఓవర్ యాంగ్జైటీ టెన్షన్ వల్లనో వాళ్ళ ఓన్ ఇమ్యూన్ అంటే ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో అప్పుడే క్లియర్ చేస్తామండి ఎగ్జామ్. నేను కూడా చాలా కాలం నేనేం క్లియర్ చేస్తాను, నాకన్నా బాగా చదివిన వాళ్ళు క్లియర్ కావట్లేరు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ క్లియర్ కావట్లేరు, నేనెందు క్లియర్ చేయాలి అనే సెల్ఫ్ డౌట్ అనేది చాలా ఎక్కువ ఉండే. ఓకే. సెల్ఫ్ డౌట్ని ఎప్పుడైతే అధిగమిస్తామో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఎప్పుడైతే ఆపుతామో అంటే నీ అబిలిటీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే క్లియర్ చేస్తారు ఎవరైనా ఎగ్జామ్. క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇదే క్లియర్ పాయింట్గా చెప్తారు. సో ఫైనల్గా ఎక్కువ చదివిన దానికన్నా కూడా అదంతా పక్కన పెట్టి నో దిస్ ఈజ్ నాట్ ద వే అని మళ్ళీ మార్చుకోవడానికి కారణం ఎవరు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రాసెస్లో? అంటే మీ పర్సెప్షన్ని, మీ ఆలోచన విధానాన్ని, లేదా మీ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కోఆపరేట్ చేశారా? మీరు చాలా కోఆపరేట్ చేశారు. నేను చెప్పిన ఇప్పుడు వరంగుంటపల్లి కానీ, కుమార్ చింత గారు అని ఉండే వరంగల్ జిల్లానే, కుమార్ చింత బాగా ఉండే, చిత్రంజన్ అని ఉండే, ఓకే. సో వీళ్ళందరూ నాకు బాగా హెల్ప్ చేసిందండి. ఓకే. ప్రిపరేషన్ మీద ఇంకా చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే వీరు వేరే గ్రూప్. ఆ గ్రూప్కి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో అట్లా అంటే ఈ ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్లో చాలా జెలస్ ఫీల్ ఉంటుంది, నాకన్నా వాడు బాగా రాసేస్తారేమో, లేదా నాకన్నా వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోతున్నారేమో, మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు లాంటి ఇన్హిబిషన్స్ కూడా చాలా ఉంటాయి అని చెప్పాను అంటూ ఉంటారు. మీకు మీకు అలా ఏం జరగలేదా? అంటే ఉంటాయండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఓకే. ఉంటారు. కానీ అదే కదండి తెలివితేటలు. మరి నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటున్నావు అనేది తెలివితేటలు. ట్రూ. నేను ఫస్ట్ కొంచెం రాంగ్ అంటే రాంగ్ అని నేను చెప్పను. దే ఎవ్రీబడి హెల్ప్ లాండ్లైన్ కానీ అంత అది ఎగ్జామ్ పట్ల అంత ఫోకస్ లేకుండా అప్పుడు. దాని తర్వాత నేను ఎప్పుడైతే కుమార్ జింత కానీ వరుణగుండపల్లి వీళ్ళందరినీ కలిసి ఉన్నాను, నాకు వాళ్ళు క్లియర్ చేశారు ఎగ్జామ్ ఆల్రెడీ. సో వాళ్ళకి లైన్ ఎలా దాటాలో తెలుసు. ఓకే. దే హ్యాడ్ ఏ క్లారిటీ. సో అప్పుడు వాళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. ద సర్కిల్ వి ఫార్మ్డ్ అశోక్ నగర్లో కూర్చుంటుండండి మేము. ఆ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పోజర్ నాకు బాగా హెల్ప్ అయ్యింది. మీరు మొత్తం కోచింగ్ అంతా ఢిల్లీలోనే తీసుకున్నారు? అవునా. ఇక్కడ మరి అశోక్ నగర్ దగ్గర ఏంటి? అంటే ఢిల్లీలో నేను కోచింగ్ తీసుకున్న తర్వాత నేను కోచింగ్ తీసుకున్న కోచింగ్ కూడా కొంచెం వేస్ట్ అయిందండి. ఎందుకంటే నేను కోచింగ్ తీసుకున్న యూపీఎస్సీ ప్యాటర్న్ మార్చేసింది. ఓ. సో ఆల్మోస్ట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మా ఓన్ మెటీరియల్ మేము ప్రిపేర్ చేసుకోవడం, మా ఓన్ పద్ధతిలో మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ నేను ఢిల్లీలో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఢిల్లీ అనేది మోర్ హై ప్రెషర్ ఎన్వైర్న్మెంట్ అండి. ఓల్ రాజేంద్ర నగర్ అనేది ఎంత ప్రెజర్ ఉంటుంది అని అంటే ప్రతిసారి ఏదో కొత్త బుక్ వస్తుంటుంది, కొత్త మెటీరియల్ వస్తుంటుంది, కొత్త వ్యక్తులు కలుస్తుంటారు, ఇది చదివినవా అది చదివినా అన్న డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఏం అనుకున్నానంటే తర్వాత ఇంత హై టెన్షన్ ఎన్వైర్న్మెంట్లో మనం ఉండలేము. ఓకే. ఉన్నా మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మనల్ని మనం నమ్ముకోవడమే బెటర్ అని చెప్పేసి. ఆ బుక్ చదివేసిన, నేను ఈ మెటీరియల్ చదివేసిన, నేను ఆర్టిస్ట్ సిరీస్ రాసేసిన, దాంట్లో లాస్ట్ ఇయర్ వచ్చినాయి అని అంటారు, ఈ ఇయర్ రావు. ఆ సార్ ఇచ్చిన మెటీరియల్ ఈసారి చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అయినాయి అంటారు, మళ్ళీ రావు. సో ఆ హై ప్రెషర్ ఎన్వైర్న్మెంట్ నుంచి తప్పించుకుందామని ఢిల్లీ హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటే అశోక్ నగర్లో వీస్ టు మీట్ ఆన్ వీకెండ్స్ అండ్ డిస్కస్. ఒక ఎగ్జామ్ రాసా, ఎగ్జామ్ ఎట్లా రాసినాం, మీరేం రాసిండ్రు, వాళ్ళేం రాసిండ్రు అని ఆన్సర్స్ డిస్కస్ చేయడం అవి జరిగింది. దట్ వాజ్ హెల్ప్ఫుల్. దట్ అదేంటి అని అంటే నా ప్రిపరేషన్ని క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేసింది. అంటే ఇక్కడెక్కడ మీరు కోచింగ్ తీసుకో? తీసుకోలేదు. నేను దాని తర్వాత కోచింగ్ ఎప్పుడు తీసుకోలేదు. ఇది మీరు 2017 లాస్ట్ అటెంప్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా? అవును. కానీ దానికి ముందు మీరు ఇండియన్ పోస్టల్ సర్వీస్ కూడా మీరు సెలెక్ట్ అయిన అంటున్నారు? అవునండి. నేను ఫస్ట్ సెలెక్ట్ సివిల్ సర్వీసెస్ మీరు ఫస్ట్ చాయిస్గా పెట్టుకోలేదా? యాక్చువల్లీ ఏ సివిల్ సర్వీస్? ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఇవి చేయాలని మీరు? అవి చేద్దామని వచ్చినామండి. ఓకే. కానీ నాకు వచ్చిన ర్యాంక్ అప్పుడు ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. ఓకే.
ర్యాంక్ ప్రకారం అలాట్ అయితే మనం మన సర్వీసెస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తాం, అలాగే ఆ సర్వీస్కి తగ్గట్టు క్యాడర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇస్తాం. దానికి తగ్గట్టు నాకు ఆ సర్వీస్ వచ్చింది, ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. 2015 ఎగ్జామ్, 2016 బ్యాచ్. ఓకే, మీకు ఇష్టం లేదు? నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యారు. మీకు చాలా మందికి ఒక విషయం నేను దీంట్లో కూడా క్లారిఫై చేద్దాం అనుకున్నా ఏంటంటే, నాకేంటంటే వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదని చెప్పి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాను, ట్రైనింగ్ కూడా అటెండ్ అయినా అండి. ఓకే, ట్రైనింగ్ కూడా అటెండ్ అయినా, దాని తర్వాత లీవ్ పెట్టి మళ్ళీ చదవండి. ఇప్పుడు ఈ 23 సర్వీసులు అయితే ఏవైతే ఉన్నాయోనండి సివిల్ సర్వీసెస్లో, ప్రతి సర్వీస్లోకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎస్, చాలామంది, కొంతమంది ఐఏఎస్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది 95% ఐఏఎస్ పెడతారండి. ఎస్, కానీ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ ఆప్ట్ ఫర్ ఫారెన్ సర్వీస్, కరెక్ట్, పోలీస్ సర్వీస్, అవి కూడా ఆప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలంటే, ఇది చాలా తక్కువ మంది కావాలి. నాకు కూడా ఒకసారి క్లియర్ అయిన తర్వాతనే అర్థమైంది, ఓహో ఇట్లుంటుంది అని చాలా మందికి తెలియదు నాకు కూడా. ఎందుకంటే డిఫరెంట్ సర్వీసెస్ నుంచి ఫ్రెండ్స్ కలిసేసరికి ఏ సర్వీస్కి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏ సర్వీస్కి ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని బేరేజ్ వేసుకున్నాక మళ్ళీ నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అప్పుడు నాకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ అలాట్ అయింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఇస్ వెరీ గుడ్ సర్వీస్ అండి, నేనైతే 100% చెప్పాను. బికాజ్ ఇట్ ఈస్ ఒక 5 lakh ఎంప్లాయీస్ ఉంటారు పోస్టల్ సర్వీస్లో, అండ్ 500 అధికారులు మాత్రమే వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. ఒక ఇట్స్ వన్ ఆఫ్ ఏ హ్యూమంగస్ హ్యూమన్ మ్యాన్ మేనేజ్మెంట్ సర్వీస్ అది. ఓకే, అండ్ నాకు పోస్టల్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత నేను ఓన్లీ పోస్ట్ అంటే ఓన్లీ పోస్ట్ గురించే ఉంటుందేమో అని అనుకునే, పాపం పోస్టల్ సర్వీస్ వాళ్ళు పోస్ట్ తప్ప దేర్ ఆర్ అరౌండ్ 10 to 15 అదర్ థింగ్స్ దిడ్ ఇన్ ఎ పోస్ట్ ఆఫీస్. మనకు ఆధార్ కార్డ్స్ ఇస్తారు, మనకు పాస్పోర్ట్స్ ఇస్తారు, మనకు రేషన్ ఫుడ్ ఇస్తారు, మనకి ఇంకా వాట్ నాట్ అండి, పెన్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు మా ఊరికి పోతే నేను ఎవరో చెప్తే నేను పోస్టల్ సర్వీస్ ఉన్నా అని చెప్తే మా నాన్నమ్మ వాళ్ళు ఊరికి పోతే వాళ్ళు ఒక పోస్ట్ ఆఫీస్ ఇప్పియండి మాకు, మా ఊరు మా బాగా డెవలప్ అవుతుంది అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ చాలా మంచి చేయొచ్చు. కానీ నేనేమనుకుంటున్నాయనంటే అండి, నేను జాయిన్ అయినప్పుడు నా పర్సనల్ రీజన్స్, దిస్ ఈస్ కంపల్సరీ పర్సనల్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అనేది యాక్చువల్లీ చెప్పాలన్నంటే పోస్టల్ సర్వీస్ కన్నా కొన్ని విధాలలో బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రమోషన్స్ అంత ఫాస్ట్గా ఉండవు. పోస్టల్ సర్వీస్ అంటే దగ్గర దగ్గర స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది, సో దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ ఇమేజ్ ఉంది, ఒక చాలా పెద్ద సర్వీసు అది, చాలామంది పని వర్కర్స్ ఉంటారు మీ కింద, మ్యాన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అది వదిలేయడంలో నేను క్యాలిక్యులేటెడ్గా ఏం డిసిషన్ తీసుకున్నానంటే, ఇది ఎమర్జింగ్ సర్వీస్, ఫ్యూచర్లో దీనికి బాగా స్కోప్ ఉన్నది. ఈ సర్వీస్ వచ్చి కూడా ఒక 10 ఇయర్సే అయిందండి, 2010లోనే సివిల్ సర్వీసెస్లో యాడ్ చేయడం జరిగింది. అంతకుముందు ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి టెక్నికల్ సర్వీస్, ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్ ఆర్ లాయర్స్ వుడ్ హ్యావ్ ఎ ఛాన్స్ టు కమ్ ఇన్. ఓకే, సో దాని తర్వాత జనరల్ సర్వీసెస్లోకి యాడ్ చేసిన తర్వాత కార్పొరేట్ సెక్టర్ అనేది ఇండియాలో ఇప్పుడు మెచ్యూరిటీ వస్తున్న ఏరియా. అంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ, ఇప్పుడు మీ ఐడ్రీమ్ కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండదు. సో అలాగే ఇది ఫామ్ చేసుకొని మేము ఎకనామిక్ డెవలప్మెంట్లోకి మేము భాగం కావాలని చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ వస్తున్న, మీరు స్టార్టప్ కల్చర్ కూడా చూసుంటారు, ఇస్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్. సో దీంట్లో నా పర్సనల్గా నా పర్సనాలిటీకి సూట్ అవుతుంది, నేను కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతా, న్యూ ఏరియా ఇంకా ఇన్నోవేటివ్ ఏరియా అని చెప్పి నేను ఇటు రావడం జరిగింది. అట్లా అంటే మరి అక్కడి నుంచి మళ్ళీ మీరు వచ్చడానికి కారణం ఏమిటి, ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి రావడానికి కారణం ఏంటి? సో ఐ టుక్ ఎ క్యాలిక్యులేటెడ్ అండ్ పర్సనల్ చాయిస్ అండి. అది మీకు చెప్పినట్టు ప్రతి సర్వీస్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్. నేను ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ చూసినప్పుడు నాకు అడ్వాంటేజెస్ ఏం కనిపించుండే అని అంటే అండి, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి కంపెనీస్ కానీ కార్పొరేట్ వ్యవస్థ కానీ ఫ్యూచర్గా ఉంది. దీంట్లో చాలా ఇన్నోవేటివ్ కానీ ఆ మైండ్ అప్లై చేసే ఆపర్చునిటీ కానీ చాలా ఎక్కువ వస్తుంది అని నేను దీంట్లో ఆప్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ వెరీ న్యూ సర్వీస్, దేర్ ఇస్ సో మచ్ టు కాంట్రిబ్యూట్, యూ కెన్ షైన్ ఈజీలీ బికాస్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యాడర్, ఓన్లీ 500 పీపుల్ మాత్రమే ఉన్నారు. సో దాంట్లో షైన్ కావడం చాలా ఈజీ, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఈజీ. అండ్ ఇంకొక నేను ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ నేనేం ఆలోచించిన అంటే అండి, ఐ వాజ్ థింకింగ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ఇది, నేను ఒక 10-15 ఇయర్స్ వర్క్ చేయొచ్చు, ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ పోతే. సో నేను బయటకు వచ్చి ఏం చేయాలి, వేరే సర్వీసెస్లో అయితే ఏ స్కిల్ డెవలప్మెంట్ ఉండదు, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్లో మాత్రం మీకు ఒక స్కిల్ వస్తుంది, కంపెనీస్ యాక్ట్ మీద మనకు ఒక పట్టు వస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఐ కెన్ గో ఇన్ టు ప్రైవేట్ సెక్టర్. సో ఐఏఎస్ రాకుండా మిగతా సర్వీసులు వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్లాన్ బి ఆలోచించి దీంట్లోకి వచ్చిన. ఓకే, ఇక్కడ ప్లాన్ కాలేదు, ప్రాపర్ కెరియర్ చాయిస్ కాబట్టి ఏ సర్వీస్ అయితే బెటర్ ఉంటుంది అన్నప్పుడు నాకు ఏ కెరియర్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది, సో నాకు దాంట్లో ఒక స్కిల్ వస్తుంది, దీంట్లో ఒక స్కిల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీంట్లోకి రావడం జరిగిందండి.
ఎవరు అడ్వైస్ తీసుకున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్లీ మీరు ఎవరు అడ్వైస్ తీసుకున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను ఆల్రెడీ సర్వీస్ వచ్చిన వాళ్ళందరినీ అడగడం జరిగిందండి నా ఫ్రెండ్స్ అప్పటికి నాకు ఒక ఒక 100-150 మంది సర్వీస్ వచ్చిన ఫ్రెండ్స్ ఉండే ఏ ప్లీజ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఖచ్చితంగా ఎందుకంటే ఐ డోంట్ నో వై పర్టికులర్లీ బికాస్ దేర్ వర్ సర్టన్ వెరీ గుడ్ పర్సన్స్ ఇన్ 2015 ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత దాంట్లో కొంతమంది చాలా మంది యాక్టివ్ పీపుల్ ఉండే హూ యూస్ టు గ్యాదర్ అంటే అందరినీ పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ పెట్టడం అందరినీ చేయడం అది బాగా జరిగింది ఆ బ్యాచ్ అప్పుడు అంతకుముందు బ్యాచ్లో సో అలా బాగా జరగడం వల్ల ఏమైందంటానండి మేము బాగా కలిసినాం కలవడం వల్ల అందరితో మాట్లాడడం జరిగింది ఏ సర్వీస్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వాట్ ఈస్ ద స్కోప్ దాంట్లో మనకు దీంట్లో నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉన్నది అనేది చాలా వరకు తెలిసినాయి సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ కావడం వల్ల ఐ వాస్ ప్రిటీ యాక్టివ్ ఐ వాస్ నేను అందరితో మాట్లాడుతుండే సో నేను కొంచెం సోషల్లీ యాక్టివ్ ఉండే కాబట్టి అందరితో మాట్లాడడం వల్ల నాకు అవగాహన వచ్చింది ఓకే కానీ మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారులేండి కానీ ఎక్కువ డిఫరెంట్ డైవర్స్ గ్రూప్స్తోని డిఫరెంట్ ఐడియాస్ ఉన్న పీపుల్తో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అని అంటే మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇస్తుంది హౌ డు అదర్ పీపుల్ కన్సిడర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మనకేంది అంటే మన సొసైటీలో పవర్ అన్న దానికే ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ కొంతమంది ఏంది అని అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాట్ గివ్స్ ఎనీ పర్సన్ పవర్ ఆర్ వాట్ గివ్స్ ఎనీ పర్సన్స్ వాల్యూ అది నువ్వు ఎంత స్కిల్ నేర్చుకుంటున్నావు నీకు వస్తున్న వాల్యుయేషన్ ఏంటి యాజ్ అ పర్సనాలిటీ అనేది సో ఈ ఈ పర్స్పెక్టివ్స్ నాకు చాలామందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది సో ఆ దాంట్లో ఈ చాయిస్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చేసే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా సేమ్ సేమ్ యూపీఎస్ అండి వచ్చిన ర్యాంక్ను బట్టి మీకు ఆ సర్వీస్ అలాట్ అవుతుంది అంతే 23 సర్వీసులలో ఇది ఒకటి ఓకే ఓకే సేమ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ సేమ్ ఇంటర్వ్యూ సేమ్ ప్రాసెస్ టు గో టు ద సేమ్ గ్రైండ్ ఓకే మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మీరు ఈ సర్వీస్ లో అడుగుతున్నారా దాని తర్వాత చాలా మంది క్లియర్ అయినరు మేము కలిసి చదువుకున్న వాళ్ళు దాని తర్వాత చాలా మంది గైడ్ చేసిన వాళ్ళు క్లియర్ అయినరు పవన్ కుమార్ రెడ్డి గారు కూడా మీ బ్యాచ్ మా ఫ్రెండ్ అలాగే నేను చాలా మందితో మాట్లాడడంలో పవన్ది కూడా చాలా వెరీ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ హీ హ్యాడ్ అన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సో పవన్ కి కూడా నాకు పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే పవన్ హ్యాడ్ అ వెరీ పెక్యులర్ హీ వుడ్ హావ్ బీన్ అన్ ఐఏఎస్ మెయిన్స్ లో చాలా మంచి మార్క్స్ వచ్చిండే ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ రావడం వల్ల ఐపీఎస్ వచ్చింది సో అట్లా ఆ పవన్ తో మాట్లాడడం జరిగింది దాని తర్వాత పవన్ అనదర్ గుడ్ ఫ్రెండ్ ఐపీఎస్ సుదర్శన్ అని ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో దాని తర్వాత అట్లా వాళ్ళు వాళ్ళందరితో మాట్లాడడం వి వర్ వెరీ క్లోజ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అలా కలుస్తుంటాం అండి అట్లా ఓకే దట్స్ నైస్ రియలీ ఇప్పుడు మీరు చేసే సెక్టర్లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ టు అండర్స్టాండ్ కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అని చెప్తారా ఇప్పుడు చాలా కామన్గా చెప్పాలి అని అంటే ఒక ఎనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ అంటే ఓకే అండి మీకు బేసిక్గా చెప్పాలంటే వీర్ ఇంప్లిమెంట్ యాజ్ అన్ ఎన్ఫోర్సర్స్ వీ ఇంప్లిమెంట్ కంపెనీస్ లా అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఇవి కాకుండా పార్ట్నర్షిప్ యాక్ట్స్ అని చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ అని కంపెనీ సెక్రటరీస్ యాక్ట్ అని ఇవన్నీ కూడా మా అడ్మినిస్ట్రేషన్ కిందనే ఉంటాయి కానీ మేజర్ ఇంప్లిమెంట్ చేసి ఈ లాస్ ప్రకారం ఏముంటుంది అని అంటే అండి ఈ లాస్ మేము ఇంప్లిమెంట్ చేయాలి బేసికల్లీ ఓకే సో వాటి కింద ఇప్పుడు ఒక కార్పొరేట్ ఎంటిటీ అనేది ఒక సపరేట్ ఐడెంటిటీ దానికంటూ ఒక జీవం ఉంటుంది ఇప్పుడు కంపెనీ డైరెక్టర్స్ ప్రమోటర్స్ మనం అనుకున్నంత మాత్రం వాళ్ళు కంపెనీ కాదు వాళ్ళందరూ పోయినా మారినా ఆ కంపెనీ అనేది ఒక పర్సన్కి అయితే ఎట్లా రైట్స్ ఉంటాయో ఇప్పుడు నా నా పేరు మీద నేను ప్రాపర్టీ కొనొచ్చు అలాగే కంపెనీ పేరు మీద ప్రాపర్టీ కొనొచ్చు కంపెనీ పేరు మీద వెహికల్స్ ఉండొచ్చు కంపెనీ పేరు మీద ఏముంది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీ ఇస్తున్నాం దాన్ని కార్పొరేట్ వీల్ అంటారు ఎందుకు అని అంటే దాన్ని వాటికి దాని సపరేట్ ఐడెంటిటీ ఇట్లా ఒక కొత్త పర్సన్కి మనం జీవం పోస్తున్నట్టే సో అట్లాంటి ఇస్తాము దానికి లిమిటెడ్ లయబిలిటీ అని ఉంటుంది ఇప్పుడు ఒక కంపెనీ లాస్ అయిందనుకోండి ఆ కంపెనీ ఓనర్స్ని మనం ఏం అనలేము ఆ కంపెనీ అసెట్స్ ఏవైతున్నాయో అవి అమ్మే అవి తీసుకున్న లాన్ సో అట్లా ఒక సపరేట్ గుర్తింపు దానికి ఇస్తున్నాం కాబట్టి దాని పట్ల రెగ్యులేషన్ దాని పట్ల దాని మీద రూల్స్ చాలా ఉంటాయి సో మా రోల్ ఏంది అని అంటే ఒక కంపెనీ ఫామ్ చేసే కానించి ఒక అది జీవం పోసుకునే కానించి అది దానికి పేరేముంటుంది అది దానికి గుర్తింపు ఇవ్వడం దాని అడ్రస్ ఎక్కడ ఉంటుంది దాని రోల్ దాని డైరెక్టర్స్ ఎవరు ప్రమోటర్స్ ఎవరు అన్నీ మేమే మాకు వాళ్ళు ఫైలింగ్ చేసి మేము అప్రూవ్ చేసిన తర్వాతనే దానికి ఆ గుర్తింపు వస్తుంది అని దాని తర్వాత కూడా దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ రిలేషన్ అంటే ఇప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్లో మోర్ చెప్పాలంటే ఐఆర్ఎస్ వాళ్ళది ఏంది రిలేషన్ టు ఏ కంపెనీ ఏంది అని అంటే ఇయర్ ఎండింగ్కి ట్యాక్స్ కట్టిరా లేదా
వాళ్ళు ఫైలింగ్స్ ఏం చేసారు ట్యాక్స్ కట్టిన మాది మోర్ కంటిన్యూస్ అసోసియేషన్ ఉంటుంది. ఏముంటుంది అని అంటే ఇప్పుడు వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, కంపెనీ ఇంకొక కొత్త ఎంటిటీ పెట్టాలనుకుంటుంది, లేకపోతే ఒక కొత్త బిజినెస్, లేకపోతే ఒక కొత్త బ్రాంచ్ పెట్టాలనుకుంటుంది, అది వాళ్ళు పాస్ చేశారు, అది మాకు ఇన్ఫార్మ్ చేయాలి. రైట్. సో వాళ్ళు కాన్స్టెంట్గా మాకు వాళ్ళు ఫైలింగ్స్ చేస్తుండాలి, అది చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ ఫ్రాడ్ అయితే కూడా అది చూడాల్సిన బాధ్యత మాది. రైట్. అంటే వాళ్ళు ఇప్పుడు చాలామంది మీరు అనుకోవచ్చు మైనారిటీ షేర్ హోల్డర్ మా షేర్స్ పోయినాయి, మా షేర్స్ వేరే వాళ్ళ పేరు మీద రాసేసిండ్రు అని చాలామంది మైనారిటీ, ఇంకోటి మైనారిటీ షేర్ హోల్డర్స్ అని ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఒక కంపెనీలో 60% షేర్స్ ఉన్నాయి, మిగతా 40% వాళ్ళకి అంత శక్తి ఉండదు కదా. కొంతమంది ఈ మధ్య షేర్ మార్కెట్లో పోయిన తర్వాత ఎంత అయిపోయింది అని అంటే నాకు 0.00001% ఆఫ్ ఓట్స్ కూడా షేర్స్ కూడా ఉండొచ్చు, అంటే ఒకటే షేర్ ఉండొచ్చు. ఓకే. అయినా హీస్ అ షేర్ హోల్డర్. ఎస్. ఆయన రైట్స్ వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే. అంటే వాళ్ళకి తెలవకుండానే కంపెనీ ఏదైనా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకున్నది అని అనుకోండి, లేకపోతే కొంచెం ఒక 25% అబ్జెక్ట్ చేస్తున్న ఒక కంపెనీ కొన్ని డెసిషన్, అట్లాంటి వాళ్ళందరూ మాకు అప్రోచ్ కావడం, లేకపోతే మేనేజ్మెంట్ డిస్ప్యూట్స్, ప్రమోటర్స్ మధ్యనే గొడవలు జరగడం, లేకపోతే ఏదైనా కంపెనీ బిగ్ ఫ్రాడ్ ఏదైనా బ్యాంక్ లోన్ ఇది ఎన్పిఏ చేయడం కానీ, ఏదైనా లోన్ డైవర్షన్స్ చేయడం కానీ, అలాంటివి జరిగినప్పుడు మేము ఎంక్వైరీస్ చేస్తాం, ఇన్స్పెక్షన్స్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అలాగే దేర్ ఇస్ అ స్పెషల్ ఆఫీస్ అండర్ అవర్ మినిస్ట్రీ కాల్డ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. ఓకే. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని SFIO అని అంటారండి. ఇట్ డీల్స్ విత్ హై వాల్యూమ్ కార్పొరేట్ ఫ్రాడ్. ఓకే. అంటే చాలా హై వాల్యూమ్ అని అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో జరిగే కార్పొరేట్ ఫ్రాడ్ని అన్నిటినీ వాళ్ళు డీల్ చేస్తారండి. ఓకే. సో ఇది బేసిక్ ఫంక్షన్. సో మళ్ళీ ఇంకేమైనా అటెంప్ట్స్ ఇచ్చే అవకాశం ఉందా? లేదండి. లేదా? సో ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ సెటిల్ ఇన్ దిస్ జాబ్. ఓకే. సో మీకు ఈ వర్క్ స్టైల్ అంతా నచ్చిందండి? ఇట్స్ అంటే నేను చెప్తున్నా కాన్స్టెంట్గా ఏదో ఒకటి చదవాల్సిన సర్వీస్ ఇది. అంటే ఒక లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏమి ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్, అండ్ ఇండియాలో ఇప్పుడే మెచ్యూరిటీ వచ్చింది కార్పొరేట్ సెక్టర్లో. నిజం చెప్పాలి అని అంటే ఒక లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ పెద్ద రెగ్యులేషన్ అంటూ ఏం లేదు, ఓన్లీ ట్యాక్స్ పరమైన రెగ్యులేషన్ ఎక్కువ ఉండే. ఇప్పుడు సొసైటీ ఎవాల్వ్ అవుతున్న కొద్ది స్టార్టప్స్ వస్తున్నాయి, వేరే దేశాలు వచ్చి ఫండింగ్స్ ఇస్తున్నాయి, వేరే కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ వచ్చి వాళ్ళ బ్రాంచెస్ పెడుతున్నాయి. సో వీటన్నిటికీ కార్పొరేట్ కంపెనీస్ అనేటివి ఇప్పుడు 13 లక్షలకు వచ్చినాయి దేశంలో. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ డైలీ ఫామ్ కావడం కానీ, వాటి ఫైలింగ్స్ కానీ, ఇట్స్ హై వాల్యూమ్ టాస్క్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లో ఎవర్ లెర్నింగ్, అంటే కార్పొరేట్ ఫ్రాడ్ అనేది కూడా ఈరోజు ఒక విధంగా జరిగితే రేపు ఒక విధంగా జరగదు. నిజం చెప్పాలి అని అంటే నాకు తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, కొంచెం మర్డర్ ప్రూవ్ చేయడం ఈజ్ రిలేటివ్లీ ఈజీ అండి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ని ప్రూవ్ చేయడం కన్నా చాలా కష్టం. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ప్రూవ్ చేయడము అనేది ఒక మనిషి వల్ల కాదు, ఒక 100 మంది చాలా కష్టపడి కూర్చొని వాళ్ళు బాగా స్ట్రగుల్ చేస్తే ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు చాలా కార్పొరేట్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే కన్విక్షన్స్ వస్తున్నాయో అది ప్రూవ్ చేయడానికి చాలా మంది కృషి, చాలా మంది కష్టం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కష్టం ఉంటుంది దాని వెనక. కరెక్ట్. అదే అండి, ఇట్స్ వెరీ టఫ్. ఓకే. ఎందుకంటే దీంట్లో 1% ఇన్వాల్వ్ అయి ఉండడు. మనిషి ఒక మనిషిని మ్యాటర్ చేసిన అంటే ఒక కాన్స్పిరసీ, ఒక 10 మంది ఇన్వాల్వ్ అయ్యి, దీంట్లో 100 కంపెనీలు ఉంటాయి, ఆ 100 కంపెనీలకు సబ్సిడరీగా ఇంకో 300 కంపెనీస్ ఉంటాయి, ఆ 300 కంపెనీ సబ్సిడరీగా ఇంకో 400 కంపెనీస్ ఉంటాయి. ఈ 400 కంపెనీస్ కొన్ని కేమెన్ ఐలాండ్లు ఉంటాయి, కొన్ని పనామాలు ఉంటాయి, కొన్ని చెన్నైలు ఉంటాయి, కొన్ని నేపాల్ ఉంటాయి, ఎక్కడికైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఏడ ట్యాక్స్ హెవెన్స్ ఉంటే అక్కడ పెట్టుకుంటారు, లేకపోతే రెగ్యులేషన్ తక్కువ ఉన్న ప్లేసెస్లో పెట్టుకుంటారు, సో అక్కడికి ఫండ్స్ డైవర్షన్ చేస్తారు. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ వెబ్ విచ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఎంటిటీస్ కట్టింగ్ అక్రాస్ జియోగ్రఫికల్ బౌండరీస్. ఓకే. ఓకే. సో ఇట్స్ ప్రిటీ టఫ్. ఈ సివిల్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళు పట్టినట్టుంది. అవును. సో మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? నేను అది చెప్పాలి అని అంటే నాది ర్యాంక్ రాకముందే మ్యారేజ్ అయ్యాను. అవునా? ఓహో. ఇట్ వాజ్ ఎ లవ్ మ్యారేజ్. సో షీ డిడ్ హర్ మాస్టర్స్ ఇన్ యుఎస్ చేసిండే, నార్త్ కెరోలినాలో చేసిండే. ఓకే. సో దెన్ షీ కేమ్ బ్యాక్. సో అప్పుడు ఇక ఐ వాజ్ 25, షీ వాస్, వీవర్ ఆఫ్ ద సేమ్ ఏజ్. సో ఆమె కొంచెం ఉంటుంది కదండి, ఏజ్ అయిపోతుంది. సో మీరు ఎలా అంటే నేను కాదు, మా పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. ఓకే. ఓకే. సో అట్లా, సో మై ఇన్లాస్ వేర్ ఆల్సో, యాక్చువల్ చెప్పాలంటే నేను సర్వీస్ రాకముందే దే బిలీవ్డ్ మీ అండ్ మా మ్యారేజ్ అయిపోయింది. సో మై ఇన్లాస్ వేర్ ఆల్సో వెరీ సపోర్టివ్ విత్ మై పేరెంట్స్ కూడా, వాళ్ళకి కూడా. సో వెరీ సపోర్టివ్. నేను తర్వాత ప్రిపేర్ అవుతాను కూడా చెప్పిన వాళ్ళకి. సో వాళ్ళు కూడా పర్లేదు మీరు ప్రిపేర్ కాండి అని అనుకున్నారు. కానీ నాకు డౌట్ ఉండే మ్యారేజ్ అయితే మరి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా ఇట్లా. కానీ మై వైఫ్ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్.
హ్యావ్ టు గివ్ అస్ షీ వాజ్ హెల్ప్ షీ హెల్ప్ మీ ఇన్ ప్రిపరేషన్ కూడా టు అ గ్రేట్ ఎక్స్టెంట్ సో నా రివిజన్లో హెల్ప్ చేస్తుండే సో షీ వాజ్ వర్కింగ్ దెన్ బట్ స్టిల్ షీ యూస్ టు కమ్ ఇన్ ద ఈవినింగ్ మళ్ళీ నాకేమైనా రివిజన్ ఉంటే హెల్ప్ చేస్తుండే ఏమన్నా నోట్స్ డౌన్లోడ్ చేసి పెట్టడం ఏదైనా మార్క్ చేసి పెట్టడం చదివిన కాడ న్యూస్ ఏం జరిగిందో చెప్ప అది కూడా హెల్ప్ చేసి ఉంది సో షీ వాజ్ వెరీ సపోర్టివ్ సో ఎక్కడ వర్క్ చేస్తున్నారండి తను షీ యూస్ టు వర్క్ ఇన్ నోవార్టిస్ బిఫోర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇండియన్ ఫార్మా కంపెనీలో వర్క్ చేసి ఉండే నౌ వీ హ్యాడ్ ఎ కిడ్ రీసెంట్లీ సో షీ కుడ్ షీ విల్ జాయిన్ అగైన్ సూన్ ఓ పాప బాబా బాబా ఓ నైస్ ఇస్ 7 మంత్స్ ఓల్డ్ ఓకే ఓకే సో పీక్ ఆఫ్ ది పాండమిక్ లో వీ హ్యాడ్ ఎ బేబీ ఓకే సో హి వాస్ బోర్న్ ఇన్ జూలై ఓకే ఓకే సో పాండమిక్ టైం లో ఇట్ వాస్ టఫ్ టైం బట్ ఇట్స్ ఓకే టెన్షన్ పడ్డారా చాలా కొంచెం అప్పుడు టెన్షన్ ఉండే ఇన్ఫెక్షన్ వస్తే ఎందుకంటే పెద్ద రీసెర్చ్ లేదు అవగాహన లేదు అప్పటికి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తే ఏంది బేబీకి వస్తే ఏంది ఇఫ్ డేస్ బేబీకి వస్తే పరిస్థితి ఏంది అనే దాని మీద దిర్ ఇస్ నో రీసెర్చ్ లిటరలీ ఐ వాస్ గూగ్లింగ్ అలాట్ ఐ వాస్ టాకింగ్ టు డాక్టర్స్ అలాట్ బట్ అప్పటికి కొంచెం తక్కువ కానీ కొంచెం డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజులకు ఏం చెప్తున్నానంటే పీడియాట్రిషియన్స్ కానీ వాళ్ళందరూ బేబీస్కి ఏం లేదు వచ్చినా కూడా దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దే కెన్ హ్యాండిల్ ఇట్ సో అని చెప్పడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది తర్వాత సో ఇప్పుడు ప్రశాంతం అంతా అంత ప్రశాంత్ మేడం ప్రశాంత్ బ్రేక్ తీసుకున్నారండి దెన్ షీల్ బి వర్కింగ్ అగైన్ ఆఫ్టర్ సమ్ మంత్స్ బికాజ్ కొంచెం హెక్టిక్ ఉంటుంది కదా ఓకే ఓ పక్క మీ ఈ సర్వీసెస్కి సంబంధించిన బాధ్యతలు ఇప్పుడు కొత్తగా మీకు యాడ్ అయిన ఒక తండ్రి బాధ్యత ఇట్స్ గుడ్ ఇట్స్ వెరీ బ్లిస్ఫుల్ ఫేస్ ఇది సో నిద్ర ఉండదు కొంచెం బట్ బేబీస్ ఆర్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి హ్యావింగ్ ఎ బేబీ అనేది ఇట్స్ వెరీ నైస్ సో ఫ్యామిలీ ఈస్ వెరీ సపోర్టివ్ నాకు ఐ వాజ్ బ్లెస్డ్ ఇన్ దట్ మా పేరెంట్స్ కానీ మా బ్రదర్ కానీ సో మా ఇన్లాస్ కానీ సో దే వర్ ఎవ్రీబడి వాజ్ వెరీ సపోర్టివ్ చాలామంది అంటారు కానీ బ్యాచులర్గా ఉంటేనే హాయిరా బాబు మనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది ఎవరు నో అని చెప్పడానికి ఎవరు ఉండదు రిస్ట్రిక్ట్ చేయడానికి ఎవరు ఉండదు అంటారు కానీ బట్ వన్స్ పెళ్ళయి పిల్లలు ఒకళ్ళు ఇద్దరినో కన్న తర్వాత దెన్ 100% సంపూర్ణ వ్యక్తిత్వం సంపూర్ణ వ్యక్తిగా అది అది మేల్ అవనివ్వండి ఫీమేల్ అవనివ్వండి వస్తారు అనేది ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వైఫ్ కన్సీవ్ అవ్వడం దగ్గర నుంచి వాళ్ళ కేర్ తీసుకోవడం పుట్టిన తర్వాత పిల్లలు కేర్ తీసుకోవడం ఇట్స్ ఒక ఫాదర్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణ పురుషుడు సంపూర్ణ స్త్రీ అవుతారనేది మీ ఎక్స్పీరియన్స్లో చూసారా ఫైనలీ నేను కొంచెం ద థింగ్ ఈజ్ నేను చిన్నప్పటి నుంచి కొంచెం పురాణాలు ఇవి బాగా చదివేటండి మహాభారతం కానీ అది రామాయణం కానీ బాగా చదివాను సో నేను అప్పటి నుంచి ఏంది అని అంటే ఈ 4 ఫేజెస్ ఆఫ్ లైఫ్ అనేటివి ఉంటాయి కదండి స్టూడెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ కానీ దాని గృహస్థాశ్రమం అంటారు సో నేను అవన్నీ చదువుతున్నప్పుడు నాకు ఏమర్థమైంది అంటే సో వాట్ పిక్చర్ ఐ ఫౌండ్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఎస్ మనకి ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు దాన్ని నెగిటివ్గా చూడొద్దు ఎస్ ఏది మనం ఏది అని అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ నేను కూడా అప్పుడు అదే అనుకున్నాను నేను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అప్రిహెన్సివ్ ఉండే వెన్ కిడ్ ఐ హ్యాడ్ క్లారిటీ ఐ హ్యావ్ వీ వాంట్ కిడ్స్ అండ్ పెళ్ళి అప్పుడు నేను ఇంకా సెటిల్ కాలేదు అది కాలేదు మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎగ్జామ్ క్లియర్ అవుతానా మరి అంటే చాలామంది బయట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏదో పేరెంట్స్ ఒప్పుకున్నారు కాబట్టి చేసేసుకుంటుండే అబ్బాయి ఏం చేయడంట అని పెళ్ళిళ్ళు అనుకుంటారేమో కదా అని ఆ కెరియర్ ఏం సెట్ కాలేదంటే ఏదో సివిల్స్ అని రాస్తున్నా అంటే చాలా మంది చెప్పుకొని తిరుగుతున్నారు నేను సివిల్స్ రాస్తున్నా సివిల్స్ అట్లనే నన్ను కూడా దిస్ గై ఈజ్ వన్ ఆఫ్ అమంగ్ ద థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ జస్ట్ అదే నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకొని తిరుగుతుంటారు అన్న టైప్లో అనుకుంటారేమో నాకు బాగా బాధ ఉంది కానీ దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమనిపించింది ఏంటంటే ఏ ఎక్స్పీరియన్స్ వస్తున్నా దాన్ని మంచో చెడో తీసుకుని అది ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ సో ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అనేది అయితే నేను ఫిక్స్ అయినా అప్పటి నుంచి సో ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ ఇట్ అండ్ సో అట్లనే నేను మ్యారేజ్ వాజ్ అ బిగ్గర్ డెసిషన్ నా లైఫ్లో ఐఎమ్ కిడ్స్ కన్నా కిడ్ వాజ్ ఓకే సో ఆ మ్యారేజ్ డెసిషన్ తీసుకున్నాం దాని తర్వాత కిడ్స్ తీసుకున్న తర్వాత కూడా సి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ప్రైస్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్ నాకు ఫ్రీగా రావాలి అని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి నేను చదవకుండానే యూపీఎస్సీ ర్యాంక్ కొట్టేయాలి రెస్పాన్సిబిలిటీస్ లేకుండానే మ్యారేజ్ కావాలి నాకు కిడ్స్ని పట్టించుకోకుండానే వాళ్ళే పెరగాలి అని అనుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు పాపం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు షేర్ వీ హ్యావ్ టు లివ్ ద లైఫ్ నాట్ అలోన్ టుగెదర్ కిడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని మనం నర్చర్ చేయాలి వాళ్ళని కేర్ తీసుకోవాలి అది ఉంటుంది
వాళ్ళు ఇచ్చే రిటర్న్ ఆనందం కూడా అంతే ఉంటుంది, అంతకన్నా రెట్టింపు ఉంటుంది. సో ఈ ఏదైతే ఉందో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలన్న పర్స్పెక్టివే నాకుండే బాగా. సో దట్స్ వై ఐ టుక్ ఎవ్రీథింగ్ దట్ కేమ్ ఇన్ మై లైఫ్, ఐ నెవర్ రిజెక్టెడ్ ఎనీథింగ్. కానీ ఇప్పుడు ఈరోజు మీరు ఈ సర్వీసెస్లో సెటిల్ అవ్వడానికైనా ఎంత మెచ్యూర్డ్ మైండ్కైనా లేకపోతే ఫినాన్షియలీ సామాజికంగా మీకంటూ ఒక వాల్యూ అనండి, ఈ స్టేబుల్ లైఫ్ రావడానికి కారణం ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? అట్లా ఒక్క పర్సన్ ఎవరు అని అంటే నేనే. అంతేనా? మీరు ఒక్క పర్సన్ అన్నారు అనుకో, ఓకే నేనే. కానీ నీ ఈ ఒక్క పర్సన్ క్యారెక్టర్ ఫామ్ కావడానికి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. మా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, బికాస్ ఐఆమ్ నెవర్ మీ, మెనీ పీపుల్ షేప్ మీ. ఎస్, మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ చాలా కష్టపడి పైకి వచ్చింది, మా గ్రాండ్ ఫాదర్కి చాలా తక్కువ ఉండేది, అంటే వివర్ నథింగ్. సో ఆయన నాకు కొన్ని లైఫ్ లెసన్స్ ఇచ్చింది, అంటే మనం కష్టపడాలి, ఇండివిజువల్గా నిలబడాలి సొసైటీలో అనే లెసన్ అని. మా మదర్ కూడా నా చిన్నప్పటి నుంచి నాకు నాకు సపోర్టివ్ ఉండడం కానీ, మా బ్రదర్ కూడా నా వి యూస్ టు షేర్ అలాట్ బికాస్ ఈ వాజ్ 4 or 5 years యంగర్ టు మీ, వీ నెవర్ ఫాట్ ఆర్ సంథింగ్. సో మా మదర్ మంచి రిలేషన్ ఉండే ఆ బాండింగ్ కానీ, దాని తర్వాత మా వైఫ్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు 7 months బ్యాక్ వచ్చిన మా అబ్బాయి కానీ, సో ఎవ్రీబడి షేప్ మీ, మా ఇన్లాస్ కానీ, ఎవ్రీబడి మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ఫ్రెండ్స్, దే టాట్ మీ అలాట్. ఇట్ ఈస్ దేర్ టీచింగ్స్ విచ్ మేడ్ మీ మీ. ట్రూ. సో ఇట్ ఈస్ మీ హూ మేడ్ ఇట్. మీరు ఒక్క పర్సన్ ఎవరు మిమ్మల్ని అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నేనే. కానీ నేను ఫామ్ కావడం, నేను అనే వ్యక్తి ఫామ్ కావడానికి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. సో ఐ కెన్ నెవర్ ఓన్ మీ మై సెల్ఫ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఓన్ మీ అండ్ హూ మేడ్ మీ. సో ఫస్ట్ టైం మీకు సర్వీస్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళే అన్నారు ఆ మూమెంట్ అన్న మాతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం సర్వీస్ వచ్చినప్పుడు కూడా కాదులేండి, కానీ నేను ఫస్ట్ టైం మెయిన్స్ క్లియర్ అయినప్పుడు మా మమ్మీ ఏడ్చింది. ఓకే, నేను అది అన్బిలీవబుల్ ఉండే, అంటే అట్లా పాపం ఒక్క స్టెప్ అని ఎక్కిండు, పాపం తనకుండే, అంటే పెళ్ళి అయితే చేసేసుకున్నట్లే కానీ ఈయన ఏం చేస్తున్నా అన్న టెన్షన్ మా మమ్మీకి బాగుంది. మా మమ్మీ బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండే మెయిన్స్ క్లియర్ అయినప్పుడు. దాని తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి ఉండే, దాని తర్వాత 2 సార్లు క్లియర్ అయినాం, దాని తర్వాత ఇక ఎవ్రీబడికి క్లియర్ అవ్వడం కామన్ అయిపోయింది. అది నేను బాధపడ్డా, నేను మెయిన్స్ క్లియర్ అయినానంటే ఆ ఫస్ట్ టైం సంతోషం, తర్వాత ఆ లాస్ట్ టైం కూడా అయినావు కదా, ఈసారి కూడా అయినావు కదా, ర్యాంక్ వచ్చిందంటే ఆ లాస్ట్ టైం కూడా వచ్చింది కదా, ఈసారి కూడా వచ్చింది కదా. ఓకే, వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేసేది, ఇన్నిసార్లు రాసినప్పుడు అన్నిసార్లు క్లియర్ అవుతున్నావు కదా అన్న మైండ్ సెట్లోకి రావడం జరిగింది వాళ్ళు. ఓకే, సో కానీ ఫస్ట్ టైం నేను ర్యాంక్ వచ్చినప్పటికన్నా నీ మెయిన్స్ క్లియర్ అయినప్పుడు పాప మా మమ్మీ బాగా ఎమోషనల్ అయ్యింది. ఓకే, మీ ఉద్దేశ ప్రకారం తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ అంటే ఏంటి? అంటే మీ నాన్నగారి ప్రేమను మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు ఫాదర్ అయ్యారు, సో మీ ఫాదర్ ప్రేమ, తండ్రి ప్రేమ అంటే ఏంటని చెప్తారు? అంటే తల్లి ప్రేమ ఈజ్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ అండి, తండ్రి ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా, కనిపించదు, కనిపించదు. అవును, అది నేను కొంచెం ఐఎమ్ నాట్ యాజ్ ఎక్స్ప్రెసివ్ ఇన్ ఎమోషన్స్ యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్, నేను అంత ఎమోషన్స్ చూపించలేను. కానీ 1% ఐ థింక్ సో నేను అన్కండిషనల్గా ఎవరి మీద నన్ను ఎమోషన్స్ చూపిస్తానంటే అది సన్ మీదనే, అది పుట్టిన తర్వాత నాకు కూడా అర్థమైంది, ఓహో ఎమోషన్స్ చూపిస్తాను నేను. ఎందుకు అని అంటే నేను ఐ నెవర్ వెంట్ టు ఎనీబడి, మీరు అంటే నాకు ఇష్టం, మీరు నన్ను ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసారు అని నేను ఎవరు చెప్పలేదు, మా మదర్కి చెప్పలేదు, మా ఫాదర్కి చెప్పలేదు. ఇప్పుడు మీ మీ వైఫ్కి మీరు లవ్ మ్యారేజ్ చెప్పలేదా మీరైతే ఇప్పుడు? అంటే నేను తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాను తను కంప్లైంట్ చేస్తాను ఇప్పుడు కదా, షీఈస్ మోర్ ఎక్స్ప్రెసివ్. అంత బయటకు వచ్చి ఎందుకు అది, ఐ డోంట్ నో వై, బట్ అంటే మీరంటే నాకు ఇష్టం అని ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. ఓకే, నేను ఇప్పుడు ఎవరెవరైతే నేను మీ పేర్లు అన్ని చాలామంది మెన్షన్ చేసాను వాళ్ళకు కూడా నేను ఎప్పుడు పోయి చెప్పలే. ఓకే, కానీ బట్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ నేను మెయింటైన్ చేస్తాను. సో యాజ్ ఎ న్యాచురల్ రిలేషన్ ఫ్లోని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి, కానీ దాంట్లో ఈ హైస్ లోస్ అని అంటేనే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. హై రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అన్న, లో కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అన్న నేను కొంచెం అన్కంఫర్టబుల్ గురైతే వాటికి కొంచెం అవాయిడ్ చేస్తాను. ఓకే, సో అట్లా అవాయిడ్ చేయడం. సో ఎందుకు అని అంటే అందరితో నాకు అందుకనే వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ ఉంటుంది, ఎవరితోని నాకు పెద్ద గొడవలు ఉండవు. ఓకే, సో అట్లా ఇట్స్ బ్యాలెన్స్. సో మా వైఫ్ ఎవ్రీబడి కంప్లైన్ దట్ ఐ ఎక్స్ప్రెస్ ఏ లాట్ లెస్ అని, దెన్ వాట్ ది డూ. అంటే ఇప్పుడు మా మదర్ కానీ మా బ్రదర్ కానీ నాకు డైరెక్ట్ చెప్తారు, అంటే ఇట్లా నేను డైరెక్ట్ చెప్పలేను. ఓకే, అది ఇట్స్ మై నేచర్ అంతే. రేపు మీ అబ్బాయి కూడా చెప్తాడు ఇదే విషయం, చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఎందుకంటే బేబీకి ఉన్నప్పుడు చాలా ఎక్స్ప్రెస్ చేస్తాం మేము, వాళ్ళు కూడా కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఇప్పుడు ఫాదర్ రిలేషన్ డిఫైన్ చేయాలంటే నా దృష్టిలో ఫాదర్ రోల్ అనేది నర్చరింగ్ ఉండాలి అని, అంటే బాగా అబ్జర్వ్ చేస్తూ, అంటే కిడ్స్ని అబ్జర్వ్ మోర్ హ్యాండ్స్ ఆన్ ఉండొద్దు, ఇది చదవండి అది చదవండి, ఇదే చెయ్యి అదే చెయ్యాలి, ఈయనే చదువుకోవాలి ఆయనే చదువుకోవద్దు,
ఇంత రిజిడ్గా ఉంటే దే గెట్ సఫకేటెడ్, వాళ్ళే దూరం జరుగుతారు. సో నా దృష్టిలో ఏంటంటే మోర్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అనేది నర్చరింగ్ ఉండాలంటే ఎక్కడైనా హెల్ప్ చేయలేదు, యూ హ్యావ్ టు షేర్ ఏ బాండ్ టుగెదర్, డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ టుగెదర్, అట్లా చేస్తే బెటర్ ఉంటుంది. ఓకే, సో మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పని అవునా? ఏ సినిమా చూసారు రీసెంట్? అంటే నేను రీసెంట్గా నేను ఐ వాచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, ఐ డోంట్ వాచ్ బాలీవుడ్ మూవీస్, బట్ ఓకే నేను తెలుగు మూవీస్ చూస్తాను, మలయాళం మూవీ చూస్తాను, హాలీవుడ్ మూవీ చూస్తాను. హాలీవుడ్ మూవీస్ ఐ వాచ్ అలాట్. రీసెంట్గా నేను చూసిన మూవీ అయితే జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ అని వచ్చి ఉండే. ఓకే, ఇట్స్ వెరీ రీసెంట్ జస్టిస్ లీగ్. ఐ లైక్ సూపర్ హీరో మూవీస్. నాకు సూపర్ హీరో మూవీస్ మిథాలజీ సేమ్ అనిపిస్తాయి, అంటే రాముడు కృష్ణుడు కథలు ఉంటాయి కదా, నాకు దట్ ఈస్ అ హాలీవుడ్ వర్షన్, అంటే దేర్ ఓన్ వర్షన్ సూపర్ హీరో స్టైల్ మూవీస్ అని అనిపిస్తుంది. సో ఐ గెట్ కనెక్టెడ్ టు దెమ్ అ లాట్. సో దేర్ ఇస్ అన్ ఎంటైర్ యూనివర్స్ విచ్ ది బిల్డ్. ఓకే, సో వాటిని సో అట్లా మూవీస్ కూడా నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ వాచ్ అది తెలుగు మూవీస్ అంటే రీసెంట్గా నేను చూసినాయి, అది లాస్ట్ మూవీ నాకు గుర్తు కూడా రావట్లేదు, అంటే ఈ మధ్య థియేటర్కి పోయి చూడడం తక్కువ అయిపోయింది. సో ఐ థింక్ సో నేను ఈ రేపు సండే రోజు మాత్రం జాతి రత్నాలు చూద్దామని టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఐ థింక్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మూవీ ఆఫ్టర్ 1.5 ఇయర్ ఆర్ సంథింగ్. చాలా మంచి మూవీ అని, అండ్ ఐ లైక్ నవీన్ పొల్లి శెట్టి ఎవరు కానీ ద అదర్ యాక్టర్స్ కూడా నాకు బాగా ఇష్టం. సో ఐ ఎంజాయ్ కామెడీ అలాట్. ఐమ్ ఏ హ్యూజ్ బ్రహ్మానందం గారు ఫ్యాన్. ఓకే, బ్రహ్మానందన్ సార్ చూసారా? మీకు మీకు సివిల్ సర్వీసెస్ నుంచి ఒక ఆయన, సెంట్రల్ సర్వీసెస్ నుంచి ఒక ఆయన మీ ఫ్యాన్ ఉన్నారు, మర్చిపోకండి. ఎనీబడి ఇస్ ఎ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందన్ గారు అనేది నా ఒపీనియన్. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందన్ గారు, సంథింగ్ షుడ్ బి రాంగ్ విత్ దెమ్. నేను డిసైడ్ అయిపోయి నేనైతే డిసైడ్ అయిపోయి దేర్ షుడ్ బి సంథింగ్ రాంగ్ విత్ దెమ్. ఓకే, సో హూ హేట్స్ హిమ్ అని నిజంగా బ్రహ్మానందన్. సో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మీమ్స్. ఓకే, మీమ్స్ కూడా బాగా చూస్తుంటాం, ఎస్పెషల్లీ మీమ్స్ బికాస్ బ్రహ్మానందం గారి దారిలో చాలా చూసే ఆపర్చునిటీ వస్తుంది. నిజం, ఈ మధ్య బ్రహ్మానందం గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, అరే బాబు నేను సినిమాలు చేయకపోయినా నా పాస్ సినిమాలో నుంచి ఏదో క్లిప్పింగ్ తీసి మీమ్స్ చేసినాను, ఇంకా 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 చేస్తున్నాను. ఐ థింక్ సో ఇస్ యాక్చువల్లీ వెరీ లెస్ మూవీస్ నోబడీ. అవును అవును, కానీ మీమ్స్ పరంగా అయితే ఈజ్ ఎ జెమ్, జెమ్ ఆఫ్ అన్ యాక్టర్ దట్ ఎవ్రీబడీ షుడ్ యాక్సెప్ట్. దట్స్ ట్రూ. సివిల్స్ ఆస్పిరెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మీరు ఇచ్చే అచీవ్ చేయాలి అని అంటే మీరు ఇచ్చే టిప్స్ అనండి, లేదంటే మీరు ఇచ్చే సలహా అనండి, వాట్ ఎవర్. టిప్స్ పరంగా అంటే నేను బాగా ఏం చెప్తానండి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డౌట్ అనేది ఉండొద్దు. రైట్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్ దట్ యుల్ క్లియర్. నేనేం చెప్తానంటే దేర్ షుడ్ బి ఎ బిట్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ డెల్యూజన్ కూడా. నేను క్లియర్ చేస్తాను, నా కాన్ఫిడెన్స్ బ్లైండ్గా ఉండాలి, బ్లైండ్ బిలీఫ్ ఉండాలి ఫస్ట్, అది పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత కాన్స్టెంట్గా గుడ్ ప్రిపరేషన్ ఈజ్ హౌ ఎవర్ రిక్వైర్డ్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, టైం కేటాయించడం, హార్డ్ వర్క్ చేయడం, ఇది ఎలాగూ ఉంటుంది. సో నేను అది చెప్పను. దాని మీద నేను చెప్పగలిగేది ఏంటి అని అంటే, కాన్స్టెంట్గా టాపర్స్తో ఇంటరాక్ట్ కాండి, ర్యాంకర్స్తో ఇంటరాక్ట్ కాండి, ఏం జరిగిందో తెలుసుకోండి, ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ బాగా చూస్తుండండి, ఎగ్జామ్ ట్రెండ్ ఎట్లుందో కనుక్కోండి, దాన్ని బేస్ చేసుకుని మీ స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలి. ఏది చదవాలి, ఎంత చదవాలి, ఒక బుక్ మీకు ఉంది అంటే బుక్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. నా దృష్టిలో ఒక 300 pages బుక్ ఉంది అని అంటే దట్స్ యూజ్లెస్. ఓకే, నాకు ఇది ఎవరు చెప్పిండ్రు అని అంటే, అండి సోమేష్ కుమార్ గారు అని ఇప్పుడు కరెంట్ చీఫ్ సెక్రటరీ ఉండే, ఐ మెట్ హిమ్ వన్స్, ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్. సో వాళ్ళు చెప్పిన అంటే సార్ ఎట్లా చదవాలి అని నేను అప్పుడు సార్ అని అడిగినప్పుడు ఆయన చెప్పాను, మీరు బుక్స్ అన్ని ఎందుకు చదువుతారు, దట్స్ యూజ్లెస్, యూ కెనాట్ రిమెంబర్ ఆల్ దట్ అన్నారు. అవునా, నేను షాక్ అయినా, అవునా అని. సో ఆయన తర్వాత ఏమన్నారు అని అంటే, దాంట్లో ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అదో, సి యువర్ ఎండ్ గోల్ ఈజ్ టు క్లియర్ ద ఎగ్జామ్, అది క్లారిటీ ఉండాలి. నేను నాలెడ్జ్ కోసం చదువుతానంటే మీ ఇష్టం, ఎన్ని బుక్స్ అన్నా చదవండి, ఏదన్నా చదవండి, దట్స్ యువర్ ఇంట్రెస్ట్, ప్యాషన్. ఎగ్జామ్ క్లియర్ చేసే పర్స్పెక్టివ్, ప్రిపరేషన్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు మాత్రం ఆ బుక్లో నాకు ఏది ఇంపార్టెంట్ అని గ్రహించి ఆయన ఏదంటారు, ఆ పేజీలు చించేసుకుని అవే చదువు, బుక్ అంతా అసలు చదవద్దు నువ్వు, దట్స్ వేస్ట్ ఆఫ్ టైం, టైం ఈజ్ ఆఫ్ ఎసెన్స్, టైం వేస్ట్ చేయదు. సో ఆ బుక్స్లో నేను అదే చేసి మొత్తం అప్పటి నుంచి బుక్లు చించడం స్టార్ట్ చేసాను, చాప్టర్ చాప్టర్ చించేసి వాటిని పెన్ను కొట్టేసి వాటిని ఓట్స్ కొట్టేసి దాంట్లో ఏ పేజో అదే దించి ఆ పేజ్ పక్కనే నోట్స్ రాసుకుని అదే. సో మొత్తం నోట్స్ అంతా ఒక చిన్న 100 pages 200 pages బుక్స్కి రెడ్యూస్ చేసేస్తుంది, ఎన్ని బుక్స్ చదివిన దాంట్లో అంతా నోట్స్ చిన్న చేసిన అదే రివిజన్ చేస్తుంది. అండ్ రివిజన్ అప్పుడే రివిజన్ ఎక్కువ చేసే స్కోప్ వస్తుంది. ఒక 10 పెద్ద బుక్ని పట్టుకొని వాటిని ఎగ్జామ్ ముందు కొన్ని డేస్లో రివైజ్ చేయాలి అని అంటే దట్స్ నాట్ సింప్లీ పాసిబుల్, దట్స్ ఎ టార్చర్, దట్స్ ఎ సెల్ఫ్ టార్చర్. అది నోబడి కెన్ డూ సీరియస్లీ. ఐ పిటిడ్ మై సెల్ఫ్ తర్వాత, ఓన్లీ అంత
కష్టపడి నేను అంత అంత టార్చర్ పెట్టుకున్నానా నన్ను నేను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దాని తర్వాత అర్థమైంది ప్రిపరేషన్ చాలా ఈజీ, మనమే కాంప్లికేట్ చేసుకుంటాం దాన్ని అని. సో ఎగ్జామ్ ఎగ్జామ్ లెక్క చూసి దాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అనేది నా సజెషన్. దీని ఇది ఒక ఎగ్జామ్, దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూలు చదివి చూసు. నేను కూడా యాక్చువల్ ఇంటర్వ్యూ అందుకనే వచ్చింది. ఏంటి అని అంటే ఎలా ప్రిపేర్ కావాలనేది అందరికి కొంచెం క్లారిటీ రావాలి. సో ఈ అదే చూసి టాపర్ ఇంటర్వ్యూ చూసి ప్రతి ఒక్క టాపర్ ఒక మెథడ్ ఉంటుంది. నీకు ఏ మెథడ్ సూట్ అవుతుందో చూసుకొని ఏ ఆన్సర్ రైటింగ్ విధానం నీకు నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుందో అది చూసుకొని ఆ స్ట్రాటజీ చూస్ చేసుకొని ఆ స్ట్రాటజీకే స్టిక్. ఇట్స్ ఎ ప్రాసెస్, యూ వోంట్ హ్యావ్ ఎ రిజల్ట్ ఇన్ ఎ డే. అండ్ ఇంకోటి కూడా నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు చాలామంది చేసే కామన్ తప్పు ఏంటంటే నాకు అబిలిటీస్ లేవు కదా అన్నాను. స్టార్టింగ్ ఎవరికి అబిలిటీస్ లేవు, ప్రిపరేషన్లకు రాగానే ఎవరికి అబిలిటీస్ ఉండవు. అబిలిటీస్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. సో ఇట్స్ యూ బిల్డ్ ఎ ప్రాసెస్ అండ్ యూ గో త్రూ ఇట్. బై ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ యూ విల్ రీచ్ దోస్ అబిలిటీస్, యూ విల్ హ్యావ్ దెమ్. ఆ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఉండాలి. నేను ఇంతే అనే జడ్జ్మెంట్లకు మీరు వచ్చేసారు అనుకోండి అక్కడనే ఆగిపోతారు. ఫ్లూక్ ఎగ్జామ్ ఎవరు క్లియర్గా రండి, అదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే అది ప్రిలిమ్స్ క్లియర్ అవుతారేమో ఫ్లూక్గా, మెయిన్స్ క్లియర్ కాదు. మళ్ళీ ఇంటర్వ్యూ అయ్యి ఈ మార్క్స్ అన్ని యాడ్ అయ్యి మళ్ళీ దాంట్లో ర్యాంక్ రావాలంటే అది ఫ్లూక్ కాదు. సో దాంట్లో నువ్వు ఆ ప్రాసెస్ని అంతా ఆ ప్రాసెస్ స్టిక్ అయ్యి ఆ అబిలిటీస్ నువ్వు ఎండ్ ఆఫ్ ద టైంకి బిల్డ్ అయ్యేసరికి ఆ ప్రాసెస్లో దట్స్ అ మోర్ స్టేబుల్ ప్రాసెస్, మోర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. అట్లా చేసుకుంటే వెరీ గుడ్ థింగ్. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాసెస్లో మీరు ఎవరిదైనా నోట్స్ తీసుకోవడం కానీ రిఫరెన్స్ అని అడగడం కానీ ఓ వీడు ఎలా రాశారా నేను ఎలా రాశానా అని కంపేర్ చేసి చూసుకోవడం, నాట్ ఓన్లీ కంపారిజన్, అసలు వాళ్ళు ఎలా రాశారు నేను ఎలా రాస్తున్నాను నేను ఎలా మార్చుకోవాలి అన్న పాయింట్లో మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చెక్ చేసుకున్నారా? చాలా చెక్ చేసుకున్నాను. ఓకే, నేను చాలా ఓపెన్గా చెప్పాలి అని అంటే నేను టాపర్స్ ఆన్సర్స్ కాపీ కూడా కొట్టాను. ఓకే, ఏం చేస్తుందంటే టాపర్స్ ఆన్సర్ షీట్స్ అన్నీ అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్లు చాలా వెబ్సైట్స్లలో చేస్తుంది. వాళ్ళు రాసిన టెస్ట్ సిరీస్, ఇప్పుడు యూపీఎస్సీ ఆన్సర్స్ ఎవరికి కనపడవని రాసిన, సో వాళ్ళ టెస్ట్ సిరీస్ ఆన్సర్ షీట్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేస్తుంది. నేను డౌన్లోడ్ చేసి వాళ్ళ ఆన్సర్స్ అన్నీ నేను చదువుతుండే. నేనైతే ఎట్లా రాస్తుండే అనే ఒక పర్స్పెక్టివ్కి వస్తుండే. నేనైతే ఇలా రాస్తుండే, వీళ్ళు ఇలా రాసిండు. రైట్, వాళ్ళ రాసిన కొన్ని ఏమైనా పాయింట్స్ నచ్చినాయి అనుకోండి, కొన్ని బొమ్మలు నచ్చినాయి అనుకోండి, ఫిగర్స్ నచ్చినాయి అనుకోండి, అవి కాపీ కొట్టేస్తుండే నేను. ఎందుకనంటే మనం ఒకటి ఉండాలి, సేమ్ ఎగ్జామినర్ డిఫరెంట్ పేపర్స్ కరెక్ట్ చేయరు. సో నేను సేమ్ బొమ్మ డిఫరెంట్ పేపర్స్లో కూడా గీసేస్తుండే. నాకు ఆ పర్స్పెక్టివ్లో అది సేమ్ అనిపించింది కాన్సెప్ట్ అని అంటే. సో కాబట్టి మనం సి నోబడీ ఈజ్ ఒరిజినల్, యూ హ్యావ్ టు సి 10 పీపుల్, పిక్ వన్ ఫ్రమ్ ఈచ్, బిల్డ్ యువర్ ఓన్ మెథడ్. అదే నేను చెప్పేది ఎవరికన్నా, 10 మంది నుంచి 10 చూసి 10 విషయాలు తెలుసుకొని ఆ 10 విషయాలు నీ ఓన్ దాంట్లో నువ్వు ఫ్రేమ్ చేసుకుంటే నీ ఓన్ మెథడ్ అవుతుంది. సో అట్లా నా ఓన్ ఆన్సర్ రైటింగ్ నేను బిల్డ్ చేసుకున్నాను. ఆన్సర్ రైటింగ్ అండ్ నోట్స్ మేకింగ్ ఈస్ ద మోస్ట్ టీడియస్, బోరింగ్ అండ్ మోస్ట్ బోరింగ్, ఇక నేను చెప్పాలంటే బోరింగ్ అనిపిస్తుంది. అంటే పెద్ద బుక్ చదివి దానికి మళ్ళీ నోట్స్ రాయాలి, ఆ నోట్స్ రాసిన దాన్ని రివిజన్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని. కానీ ఇక్కడనే మొత్తం ప్రిపరేషన్ ఉంది. ఈ బోరింగ్ అండ్ టార్చరస్ ప్రాసెస్ని ఎవరు ఇంట్రెస్టింగ్గా చేసుకొని దాన్ని రిపీటెడ్గా చేస్తారో వాళ్ళు క్లియర్ అవుతారు. ఓకే, చాలామంది అంటారు ఆల్రెడీ నోట్స్ ప్రిపేరేషన్ కదా మళ్ళీ దానికి వాల్యూవర్డ్స్ ఎందుకు చేయాలి, అంత అంత పేషెన్స్ రాదు ఎవరికి. కానీ ఆ బ్యారియర్ను ఎవరినైతే బీట్ చేసి ముందుకు పోతారో వాళ్ళే క్లియర్ అవుతారు డెఫినెట్లీ. రైట్, కానీ ఈ 4 ఇయర్స్ ప్రాసెస్ ఆల్మోస్ట్ లాస్ట్ అటెంప్ట్ వరకు వచ్చినట్టు. అవును, ప్రతిసారి అచీవ్ చేయలేకపోయాను అన్న ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? థింగ్ ఏంది అని అంటండి, నేను చెప్పాను కదండి బ్యాలెన్స్డ్ అప్రోచ్. సీ ఐఎమ్ నాట్, నేను పర్సనల్గా నాట్ ఎ కైండ్ ఆఫ్ గై, ఓడిపోయినా కూడా ఓడిపోయినా అని చెప్పి ఎక్కువ రోజులు ఉండే మనిషిని కాదు. రైట్, కొంతమంది అనుసరణ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నేను నాకు దాని తర్వాత చాలా మందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఈ పర్స్పెక్టివ్ వచ్చింది. ఇది కాకపోతే ఏంది, చాలా ఉన్నాయి లైఫ్ ప్లాన్ కూడా నేను అన్నాను. ప్లాన్ బి నేను ఎప్పుడు ఆలోచించలే. ఫిర్ బి నన్ను నేను ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉండే కాన్ఫిడెన్స్లు ఉండే అని అంటండి, నేను సివిల్ సర్వీసెస్ నా 100% పెడతా, నేను 100% చెప్పాడు. ఇది కాకుండా నేను లైఫ్ ఏదో ఒకటి గొప్ప పని చేస్తా అచీవ్ చేస్తా అన్న కాన్ఫిడెన్స్ నా మీద నాకు ఉండే. రైట్, అది వచ్చిన తర్వాత నేను అన్హిచ్ అయిపోయాను. అంటే ఏం షాకిల్స్ కానీ ఏం డౌట్స్ కానీ నేను చెయ్యలేను అన్న అదేం లేదు. నేను 100% పెడతా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. రిజల్ట్ ఏమొచ్చినా పర్లేదు నాకు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఓడిపోయినా కూడా ఫీల్ అవుతుంది ఎస్ నేను ఇప్పటికీ కొంచెం డారే అయ్యే సాధించను. అంటే నేను కొద్ది రోజులు బాగుపడ్డా దట్స్ ఇట్.
యుల్ గెట్ ఓవర్ ఇట్ నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను యాక్చువల్లీ మన ఉన్న దాంట్లో మనం బెస్ట్ చేయాలి చాలా మంది అనుకుంటారండి అరే మీరు అనుకుంటారు దోశ బండి పెట్టి కూడా ఫేమస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇఫ్ యు ఆర్ అందుకనే ఏంది అంటే కర్మ ద పవర్ ఆఫ్ కర్మ ఇస్ వెరీ గుడ్ మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం కష్టపడుతూ పోయినాం అనుకోండి ఎప్పుడో అప్పుడు ఆ సిల్వర్ లైనింగ్ని ప్రతి ఒక్కరూ రీచ్ అవుతారు అది ఒక దాంట్లో కాకపోవచ్చు లైఫ్ అది ఒక మూవీ ఉంటుంది ఫారెస్ట్ గంప్ అని లైఫ్ ఇస్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అంటారు యూ డోంట్ నో వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ సో మనం దీంట్లో రాకపోవచ్చు ఇంకో దాంట్లో వస్తుంది అమేజింగ్ గైస్ వాళ్ళు స్టార్టప్స్ పెట్టి క్లిక్ అవుతారు కొత్త బిజినెస్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తారు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ని తీసుకొని పెద్దగా చేస్తారు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ ఒక సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తున్న గొప్ప అనేది కూడా ఏం లేదండి ఏ సొసైటీ అయినా ఇప్పుడు నా దృష్టిలో ఒక ఒక జిహెచ్ఎంసీ స్వీపర్ కూడా ఆయన డ్యూటీని ఆయన బాగా చేస్తున్నాడు అంటే సొసైటీకి బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు క్లీన్లీనెస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఒక 10 మందికి జబ్బు రాకుండా ఆయన కాపాడుతున్నట్టు ప్రతి ఒక్క డ్యూటీని మనం అట్లా మనం సేవ చేస్తున్నాం అంటే మనం దాంట్లో బెస్ట్ చేయాలనే కర్మబలాన్ని మనం నమ్ముకున్నాం అనుకోండి ఇప్పుడు కాకపోయినా ఫెయిల్ కావచ్చు కానీ ఎంత వారు ఎంత ఫెయిల్ అయినా ఏదో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది లైఫ్లో లైఫ్ ఈజ్ వెరీ హ్యూజ్ మనం చిన్నది లైఫ్ ఈజ్ షార్ట్ అని అనుకుంటాను పరిగెత్తాలని అనుకుంటాను కానీ లైఫ్ ఈజ్ లాంగ్ యూ విల్ గెట్ ఇనఫ్ ఆపర్చునిటీ మనం కష్టపడుకుంటూ పోతున్నామనంటే ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి నా దృష్టిలో దిస్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ థింగ్ మనం కష్టపడుకుంటూ పోతున్నామంటే ప్రతి 5 ఇయర్స్కి ప్రతి ఒక్కరి కెరియర్లో ఒక ఆపర్చునిటీ వస్తుంది దాన్ని గ్రాప్ చేసుకుని ఇఫ్ యూ మూవ్ ఫాస్ట్ యూ విల్ గో ప్లేసెస్ చాలా అద్భుతమైన విజయాలు ఎవరైనా సాధించవచ్చు అందుకనే చూడండి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఒక ఎవ్రీ 5 ఇయర్స్కి నా దృష్టిలో ఒక బేరీ చేసుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఇంతవరకు ఏం పని చేసినాం మనం ఎటు పోతున్నాం అండ్ మనం ఎటు పోవాలి అనేది ప్రతి 5 ఇయర్స్కి ఎనీ కటింగ్ అక్రాస్ ఎనీ కెరియర్ ఇట్ కెన్ బి బ్యూరోక్రసీ ఇట్ కెన్ బి మీడియా ఆర్ ఇట్ కెన్ బి బిజినెస్ ఎనీథింగ్ మనం అట్లా అనుకుంటున్నాం మనకేమైనా ఆపర్చునిటీ వచ్చిందా అట్లా మనం అందుకని ఏంది అని అంటే ఒక కెరియర్ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనదర్ 5 ఇయర్స్ యూ విల్ గెట్ అనదర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది మిస్ అవుతారు అందరూ ఇక మిస్ అయినా నాది యూపీఎస్సీ క్లియర్ కాలే లేకపోతే నాకు ఐఏఎస్ రాలి నాకు ఐపీఎస్ కాలే అని మళ్ళీ కూర్చొని లైఫ్ లాంగ్ అదే క్రిప్ చేసుకుంటా నెగిటివిటీతోని లోపలంతా బిల్డ్ చేసుకొని మనల్ని మనం టార్చర్ పెట్టుకొని మనతో మన పక్కన ఉన్న కుటుంబాన్ని మనం టార్చర్ పెట్టుకొని అదంతా నాన్ సెన్స్ అండి ఐ గాట్ దిస్ జాబ్ నేను హార్డ్ వర్క్ దీనికి ఒక 5 ఇయర్స్ చేసిన అనుకో ఐ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ మేబీ ఇన్ ఎనీ కెరియర్ ఎనీ చూజన్ కెరియర్ ఇఫ్ యూ కీప్ యువర్ హెడ్ డౌన్ అండ్ మనం ఒక ఏం ఆలోచించకుండా రిజల్ట్స్ గురించి పట్టించుకోకుండా ఈ కెరియర్లో ఏం స్కిల్స్ మనకు ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించి ఆ స్కిల్స్ని మనం నేర్చుకుంటూ మన పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ ఒక గోల్ పెట్టుకుని మనం పోయినాం అనుకోండి ఎవ్రీ 5 ఇయర్స్కి ఎవ్రీ బడీ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇన్ దర్ లైఫ్ 5 or 10 ఇయర్స్ ఇట్ మై టేక్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ ఇట్ మై టేక్ ఫర్ సమ్ పీపుల్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ లోపేనా అండి ఖచ్చితంగా మనం ఒక దాంట్లో ఒక 5 ఇయర్స్లో ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది ఏంటి అనేది అంటే యూ విల్ గెట్ అ గ్రిప్ ఆఫ్ ద ప్రొఫెషన్ 5 ఇయర్స్ తర్వాత సో దాని తర్వాత మనం బాగా మంచి వర్క్ చేసినామంటే ఒక ఆపర్చునిటీని మనం తీసుకోవచ్చు సో ఇది నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ టు ఎనీబడీ ఒక 5 ఇయర్స్ గ్యాప్ మీరు ఇప్పుడు ఫెయిల్ అయితే డోంట్ మనల్ని మనం బీట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనం జడ్జి చేసుకుని ఇక నా లైఫ్ ఇంతే అని అనుకోవడం కూడా అవసరం లేదు ఏదో ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకోండి అలా 5 ఇయర్స్ కష్టపడండి మంచి ఆపర్చునిటీ వస్తుంది అని ఇప్పుడు నాది కూడా ఇప్పుడు ఐఏఎస్ రాలేదు ఎంతకాలం అని ఆలోచించి దానికి ఫీల్ అవుతామండి ఏం సాధిస్తాం అట్లా ఫీల్ కావడం వల్ల కూడా నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఇట్స్ వేస్ట్ ఆఫ్ సీరియస్లీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ యూఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ అన్నట్టు మనకు వచ్చిన ప్రొఫెషన్లో మనం 5 ఇయర్స్ కష్టమే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ హూ నోస్ బీ కెన్ బి వెరీ బెట్ వెరీ గుడ్ ఆల్సో బెటర్ దెన్ వాట్ యూ మిస్డ్ కూడా కరెక్ట్ యూ నెవర్ నో దట్స్ వై ఐ సే లైఫ్ ఇస్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది యూ నెవర్ నో వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ చాలామంది సివిల్స్ రాక ఇప్పుడు ఎవరు అంటుండే సత్యనారాయణ వాళ్ళ ఫాదర్ వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హీ వాజ్ నాట్ జస్ట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హీ వాజ్ లైక్ ది ఐఏఎస్ ఆఫీసర్ లెక్క ప్రైమ్ మినిస్టర్కి వాజ్ వెరీ క్లోజ్ టు పివి నరసింహరావు బట్ హీ డిడ్ంట్ చూస్ ఇట్ ఐ థింక్ సో హీ మైట్ హావ్ డాబుల్ సమ్ టైమ్ మీన్స్ యూపీఎస్సీ రాయాలని అనుకుంటే ఆయన మైండ్లో కూడా ఎప్పుడో ఒకసారి థాట్ వచ్చే ఉంటుంది బికాస్ ఆఫ్ కోర్స్ హిస్ ఫాదర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ బట్ హీ డిడ్ంట్ చూస్ దిస్ ఫీల్డ్ దెన్ హీ వెంట్ టు హీ టోల్డ్ ఇన్ హిస్ ఓన్ బుక్ హిట్ రిఫ్రెష్ అని ఒక బుక్ ఉండే నేను చదివిన హిస్ ఫాదర్ వాజ్ అంటే నాకు ఈ సన్ ఏంది అంటే హిస్ ఫాదర్ వాజ్ లైక్ హీ ఏజ్డ్ ఎవ్రీ ఎగ్జామ్ అంట ఓకే సత్యనారాయణ వాళ్ళ ఫాదర్ ఆయనకి ఏదైనా ఎగ్జామ్ ఇస్తే యూస్ టు టాప్ ఇట్ హీ వాజ్ నాట్ లైక్ దట్ ఓకే అరే ఈయనది ఇట్లా ఉన్నాడు ఇంత నేను ప్రతి ఎగ్జామ్ టాప్ చేస్తుండే కదా ఐఐటి కూడా రాలేదు
అని అనుకుని ఉండొచ్చు. కరెక్ట్. కానీ ఆయన ఏమంటే నౌ ఈజ్ మోర్ బెటర్ దెన్ ఎనీ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ రన్నింగ్ ఏ కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్ ఈస్ లైక్ రన్నింగ్ ఏ కంట్రీ. ఇట్స్ ఏ ట్రిలియన్ డాలర్ కంపెనీ. ఈజ్ అ సీఈఓ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. హీ నెవర్ నో. హీ వెంట్ టు యూఎస్ డిడ్ ఎంఎస్సి. హీ గాట్ ఇన్ టు ఎ కెరీర్. హీ గాట్ ది ఆపర్చునిటీ. హీ పిక్డ్ ఇట్ అప్. అండ్ హీ ర్యాన్ త్రూ హీ ర్యాన్ విత్ ఇట్ అండ్ హీ గాట్ ఇట్. కర్మ సిద్ధాంతం అంతా ఎప్పుడు వంట పెట్టింది మీకు? ఎవరు నేర్పించారు ఈ కర్మ సిద్ధాంతం మీకంతా? ఇదంతా చదివినండి నేను. అంటే నేను నేను అంటే ఎవరికి ఎప్పుడు చెప్పలేదులేండి, కానీ నేను నా టెన్త్ అనుకుంటా డైలీ ఒక చాప్టర్ చదివేటాను మహాభారతం. అవునా? టెన్త్ నుంచి నేను స్టార్ట్ చేస్తే నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎండింగ్కి ఒక 3 ఇయర్స్ ఎవ్రీడే ఒక చాప్టర్ చదివాను. ఓకే ఓకే. అట్లా ఒక 3 ఇయర్స్లో మహాభారతం ఫినిష్ చేసింది. రామాయణం ఈజ్ నాట్ సో కాంప్లికేటెడ్. మహాభారతం అంతా మహాభారతం ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. There too much politics, too many characters, too many stories, very huge. So Ramayanam is, I felt, was simpler. Mahabharatam chesinappudu kocham aa elukone maturity vachindi ante idi maa tata gariki nenu credit cheyali endi anante naa chinnappudi nunchi baaga Mahabharatam stories cheptundi. Baaga stories cheppudu ee tammudu evaru ayana sister evaru ani question adugutunde kalisinappudalla. Okay. Veela father evaru వాళ్ళ తాతోరు అని అట్లా మహాభారతం స్టోరీ అడుగుతూ నాకు క్యూరియాసిటీ ఉంది. సో నాకు మిథాలజీ అన్న నాకు అందుకనే ఏదన్నా అందుకనే ఏదన్నా హైలీ క్రియేటివ్ హిస్టరీ అన్న నాకు అందుకనే ఇష్టం. నాకు వన్ మోర్ మెనీ పీపుల్ ఫెల్ట్ ఇట్ బోరింగ్ అని నేను ఒకసారి నాకు బాగా గుర్తుంది ఇంటర్మీడియట్లో అనుకుంటా నా టెన్త్ అయిపోయినా అనుకుంటా నేను పోయి మా పేరెంట్స్ అని ఒకసారి నేను ఆర్కియాలజిస్ట్ అవుతా మాప్పుడంటే హెచ్ఎస్సి తీసుకున్నాంలే కానీ ఇప్పుడు హెచ్ఎస్సి తీసుకుంటే మరి ఏమనుకుంటారో అది ఇది అని. ఐ వాస్ గుడ్ ఇన్ మ్యాథ్ అండ్ ఫిజిక్స్ టు. ఐ వాస్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్ అండ్ ఫిజిక్స్. సో నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ మంచిగా ఉంది కదా. అండ్ మా డాడీ అన్నారు ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయిన తర్వాత నువ్వు బైపీసీ తీసుకో, నువ్వు డాక్టర్ కావచ్చు, నీకు కాకుండా సీట్ నేనే చేస్తాను అన్నారు. కానీ నేను అట్లా అనుకోలేదు. నేను ఆర్కాలజీ అయితే కానీ కానీ డాక్టర్ కూడా కానీ నేను ఇంజనీర్ అని ఫిక్స్ అయినా కదా స్టార్టింగ్ నుంచి. సో ఐ గో దట్ సైడ్ అని నా డెసిషన్ తీసుకొని ఉండే. సో అట్లా నాకు ఆ మిథాలజీస్ అన్న నాకు అందుకనే ఆ స్టోరీస్ అన్న బికాజ్ అది నాకు ఎందుకు అంటే ఆ క్రియేటివిటీని వస్తుంది. ఇట్ వాస్ సో క్రియేటివ్ స్టోరీ లైక్ మహాభారత ఈజ్ వెరీ క్రియేటివ్. అండ్ దెర్ ఇస్ ఫిలాసఫీ ఇన్ ఇట్, దెర్ ఇస్ హ్యూమన్ స్టోరీస్ ఇన్ ఇట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక నేపథ్యం ఒక లెసన్. ఒక భీష్మ పితామహుడి స్టోరీ కానీ అంటే ఒక రాజ్యానికి ఇంట్లో ఆ ఫ్యామిలీలో పెద్ద కొడుకు అయ్యి ఉండి ఫాదర్ కోసం త్యాగం చేసిన ఏకైక సన్ అయ్యి ఉంటాడు. మనం సన్ కోసం త్యాగం చేసిన ఫాదర్స్ని చూస్తాం. ఫాదర్ మ్యారేజ్ కోసం త్యాగం చేసిన సన్ను చూడరు. నోవేర్. నోబడి మేడ్ ఏ స్టోరీ ఆన్ ఇట్. నోబడి మేడ్ ఏదో వేరే బుక్లలో కానీ ఎవరు రాయలేదు ఇంతవరకు. భీష్ముడు లాంటి క్యారెక్టర్ చాలా హైలీ అండర్ రేటెడ్ క్యారెక్టర్ నా దృష్టిలో భీష్ముడు. ఎందుకంటే అర్జునుడి మీద సినిమాలు తీస్తారు. భీష్ముడు లాంటి వ్యక్తి మరి ఫాదర్ మ్యారేజ్ కోసం ఆయన త్యాగం చేసి రాజయ్యే ఛాన్స్ని మిస్ చేసుకున్నాడు. ఓకే. బట్ సచ్ ఏ అమేజింగ్ స్టోరీ. నిజం. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఓహో ఇంత ఔదార్యం ఉంటుందా ఒక క్యారెక్టర్లో, ఒక మనిషి ఇంత గొప్పోళ్ళు ఉంటారా అనేది నాకు అర్థమైంది. దాని తర్వాత బాగా చాలా డెప్త్గా చదివిండే నేను. అందుకని నాకు 3 ఇయర్స్ పట్టింది. ఓకే. ఐ టుక్ మై టైమ్. ఐ వాస్ వెరీ యంగ్ ఏజ్ బట్ ఐ డోంట్ నో వై ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్. This I told you because of might be my grandfather's influence or something. So atla nenu adi cheyadam jarigindi. So atla koncham andukane koncham indi anante eduti vaalla perspective endi, why do they think the way they think. Yeah. So manam enduku neenu aa decision enduku teeskunna ane daan patla na konni clarity unde. Clarity lekunna appudu unna constraints lo nenu oka decision teeskunte daniki stick ayye ability unde. Tappu right. Manam oka decision teeskunna tarvata manam daantho munduku povali అనే యాటిట్యూడ్ కూడా నాకు ఇవి చదివిన తర్వాత నాకు డెవలప్ అయింది. పీపుల్తో కలవడం మాట్లాడడం ఒక నేపథ్యం అయితే కాన్స్టెంట్ రీడింగ్ హ్యాబిట్ ఉండడం కూడా ఇంకొక థింగ్ దట్ షేప్ మీ. రీడింగ్ హ్యాస్ షేప్ మీ అలాట్ అండి. నేను అయితే ఎవరినైనా నేను చెప్తానండి కానీ అంటే బుక్స్ చదవాలి, బాగా చదవాలి. ఎందుకు అన్నానంటే నా దృష్టిలో ఇట్ షేప్స్ యూ. అంటే మనకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. మనం చాలామంది సోషల్ ఎక్స్పోజర్ ఉండదు కానీ పుస్తకాలు చదివితే డబ్బులు లేకున్నా నీకు నువ్వు యూరప్ ఎట్లుంటుందో తెలుసుకోవచ్చు. ఇట్ మైట్ బి స్టిల్ నాట్ యాజ్ అడిక్వేట్ యాజ్ గోయింగ్ టు సిస్టీన్ చాపల్ ఆర్ ఎనీ రోమ్ సిటీ ఆఫ్ రోమ్ అండ్ విజిటింగ్ ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ రీడ్ అబౌట్ దెమ్ దెన్ యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఐ లర్న్ లాట్ అబౌట్ సిస్టీన్ చాపల్
దెన్ గోయింగ్ అండ్ సీయింగ్ ఇట్ దెన్ వెన్ ఐ రెడ్ ఏ నావెల్ కాల్డ్ ఏంజెల్స్ అండ్ డీమన్స్ బై డాన్ బ్రౌన్ అది ఏంటి అంటే దాంట్లో రోమి ఎంత వివిడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటే ఇట్ వాస్ సో విజువల్ నాకు దాని తర్వాత ఆ బుక్ మీద వచ్చిన మూవీ చూసినప్పుడు కూడా నాకు అంత ప్లెజెంట్ అనిపించదు బుక్ చదివిన దానికన్నా సో మన ఏంటి అని అంటే లింగ్విస్టిక్ స్కిల్స్ అనేటివి మనం డిఫరెంట్ భాషలలో బుక్స్ చదివితే కూడా మనం మెంటల్గా మన అబిలిటీస్ అనేవి చాలా లీప్స్ అండ్ బౌన్స్ పెరుగుతాయి అందుకనే నేను ఏమంటానంటే తెలుగు బుక్స్ చదవాలి నేను తెలుగు న్యూస్ పేపర్ చదువుతున్నాను తెలుగు బుక్స్ చదువుతున్నాను అందరూ ఇంగ్లీష్ బుక్స్ చదవాలి కొంతమంది ఇట్స్ బెటర్ టు బి మల్టీలింగ్వల్ పిల్లలకు కూడా అందుకని ఏంటి అని అంటే 3-4 లాంగ్వేజెస్ అనేవి డెఫినెట్గా రావాలి అదే అక్కడి నుంచి ఈ లైఫ్ పట్ల ఒక ధోరణి కానీ ఒక పర్స్పెక్టివ్ కానీ డెవలప్ అయింది మీరు ఆప్షన్లు ఏం తీసుకున్నారు ఎగ్జామ్కి సో అది అది ఒక పెద్ద స్టోరీ పెద్ద స్టోరీ అంటే నాలుగు అటెంప్ట్స్ చూడండి మార్చుకుంటూ వచ్చారా అండి లేదు ఒకటేసారి మార్చండి ఒకసారి మార్చారు ఓకే ఫస్ట్ ఏం తీసుకున్నారు తర్వాత దేనికి షిఫ్ట్ ఫస్ట్ నాది ఫస్ట్ నేను 2 ఆప్షన్ తీసుకొని ఉంటాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషాలజీ అండి ఓకే నేను ఆ రెండు చదివిన తర్వాత ఆప్షన్ తీసేసారు ఒకటి ఇప్పుడు ఒకటే ఆప్షన్లో ఉన్నారు ప్యాటర్న్ మారింది 2013లో సో నేను తీసుకున్న కోచింగ్ సో అప్పుడు పబ్బాడు సోషాలజీ పట్టుకున్నా సోషాలజీ ఐ టుక్ బికాస్ ఇట్ ఈస్ సచ్ అ అమేజింగ్ సబ్జెక్ట్ ఏంది అని అంటే మనకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తారు సొసైటీ అనేది ఎట్లా ఏంది సొసైటీలో డిఫరెంట్ ఫోర్సెస్ ఏంది సొసైటీలో కొన్ని క్యాస్ట్ అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది ఉమెన్ రోల్ సొసైటీలో ఎందుకు ఇట్లున్నది దానికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి సో ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంది ఏ పద్ధతి ఇంకా ఏంటి కాల్ మార్క్స్ ఏం చెప్పినాను కానీ మ్యాక్స్ వెబర్ ఏం చెప్పినాను కానీ దీస్ గైస్ ఆర్ లైక్ ద పీపుల్ హూస్ థాట్స్ డిఫైన్ ద ఎంటైర్ వరల్డ్ అన్నట్టు సో వాళ్ళ అంత పెద్ద సోషల్ థింకర్స్ గురించి చదివే ఆపర్చునిటీ నాకు వచ్చింది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ కానీ మార్క్స్ పరంగా ఏంటంటే అండి సోషాలజీలో అద్భుతమైన మార్క్స్ రావు అలా అని చెప్పి వెరీ లెస్ మార్క్స్ కూడా రావు సో నాకు ఆ మీడియం మార్క్స్ వస్తుండే అంటే అబోవ్ యావరేజ్ వెరీ గుడ్ మార్క్స్ అని వస్తుండే ఓకే కానీ మిగతా ఆప్షన్స్తో కంపేర్ చేస్తే అవి గొప్ప మార్క్స్ కావు రైట్ సో అందుకని నాకు నేను మీన్స్ క్లియర్ అవుతుండే ఇంటర్వ్యూ వస్తుండే ర్యాంక్ వస్తుండే అద్భుతమైన ర్యాంక్ రాకపోతుండే ఓకే సో సో లాస్ట్ నేను ఏం చేసినా అని అంటే అండి బికాజ్ ఇట్ ఈస్ ఎ సోషాలజీ సోషాలజీ కొంచెం ఆప్షన్లో ఉన్న తిరకాసి ఏంటంటే అండి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది అనుకోండి నేను ఒక ఆన్సర్ రాసాను 10 మంది ఇంకో 10 ఆన్సర్స్ రైటే ఓకే సోషాలజీలో రాంగ్ ఆన్సర్ అనేది ఉండదు ఓకే నువ్వు రాసిన ఆన్సరు అప్పుడున్న ఎగ్జామినర్కి నచ్చింది ఆయన పద్ధతిలో ఆయనకు నచ్చింది అంటే నీకు మార్క్స్ వేస్తాడు ఓకే లేకపోతే పడవు సో దానివల్ల ఏమైంది అని అంటే నాకు ప్రతిసారి మంచి మార్క్స్ వస్తుండే కానీ ఎబో యావరేజ్ మార్క్స్ వస్తుండే వెరీ గుడ్ మార్క్స్ రాకపోతుండే బికాజ్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఇన్ దట్ సబ్జెక్ట్ సో దాని తర్వాత నేను యాక్చువల్లీ 2 సార్లు నేను ర్యాంక్ కొట్టింది ఇప్పుడున్న సర్వీస్ ఉన్నది సోషాలజీ ఆప్షనలే కానీ నా లాస్ట్ అటెంప్ట్కి మాత్రం నేను ఏం చేసినా అంటే అండి ఇట్లా కుదరదు సమ్ చేంజ్ షుడ్ హ్యాపెన్ ఎందుకు అనంటే నాకు ఈ విషయంలో వరుణ్ రెడ్డి కర్ణాటక వాజ్ ద ఇన్స్పిరేషన్ ఓకే ఐ షుడ్ సే దట్ గై ఐ డింట్ క్లియర్ విత్ దట్ ఆప్షనల్ బట్ నాకు యాటిట్యూడ్ నచ్చింది వరుణ్ రెడ్డి కర్ణాటక ఆ విషయంలో వరుణ్ రెడ్డి ఏం చేసిండు అని అంటే 2014 ఎగ్జామ్ రాసినప్పుడు వెంట ఇంటర్వ్యూ విత్ జాగ్రఫీ ఆప్షన్ అబ్బాయి ఓకే ఇంటర్వ్యూకి వెళ్ళండి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి పోలే దాని తర్వాత నేను ఆప్షన్ మార్చిండు చాలామంది ఏంది అని అంటే నేను మ్యాథ్స్ మార్చండి హీస్ ఫోర్టే వాజ్ మ్యాథ్స్ హీ వాజ్ ఐఐటి టాపర్ ఇది ఐఐటి బాంబేలో సిఎస్సి చేసిండు కంప్యూటర్ సైన్స్ చేసిండు సో బట్ ఆయన ఫోర్టే కానీ పక్కు ఏదో గైడ్ చేయడం వల్ల మనం జియోగ్రఫీ తీసుకున్నాం ఓకే సో నాకు ఆయన గట్స్ నచ్చింది అరే ఒకసారి ఇంటర్వ్యూకి పోయినాక కూడా ఆయన నాకు ఇది వర్కౌట్ కాదు అని జడ్జిమెంట్కి వచ్చి మార్చి ర్యాంక్ కొట్టిండు కదా దిస్ గై దట్స్ రైట్ థాట్ ప్రాసెస్ అని చెప్పి నేను ఆంథ్రపాలజీలోకి మారినాను మళ్ళీ ఇట్స్ ఎ సిస్టర్ సబ్జెక్ట్ వెరీ రిలేటెడ్ టు సోషాలజీ బట్ ఆంథ్రపాలజీ అనేది ప్రిటీ డన్ సబ్జెక్ట్ అంటే దాంట్లో రీసెర్చ్ జరగాల్సిన అన్ని జరిగిపోయినాయి సబ్జెక్ట్ అంతా డెవలప్ అయిపోయింది అండ్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ బయాలజీ ఇన్ ఇట్ సో క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్ ఉంటుంది ఒక క్వశ్చన్ అయితే ఒకటే ఆన్సర్ అది నీకు తెలుసా తెలియదా తెలిస్తే రాస్తే మార్క్స్ వస్తాయి సో ఇట్స్ ప్రిటీ సింపుల్ అది తీసుకోవడం వల్ల నాకు బాగా మార్క్స్ వచ్చాయి యాక్చువల్లీ పిచ్చి పిచ్చి మార్క్స్ వచ్చాయి కానీ ఆ ఇయర్ 315 దాకా వచ్చినాయి మార్క్స్ అవుట్ ఆఫ్ 500 ఇట్స్ కన్సిడర్ టు బి వెరీ గుడ్ మార్క్ లాస్ట్ అటెంప్ట్ అప్పుడు మీకు ఎంత వచ్చింది ర్యాంక్ యాక్చువల్లీ నాకు ర్యాంక్ రాలే అప్పుడు అదే కదా ట్రాజెడీ అయ్యో అందుకనే కదండి దేర్ ఈస్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ అయ్యో నీకు దాని తర్వాత ఏమైందంటే నాకు ఇంటర్వ్యూలో తక్కువ వచ్చింది అప్పుడు ఇంటర్వ్యూలో తప్పైంది తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు రాలే సో బట్ నువ్వు మళ్ళీ రిటర్న్ పోయి ఆ డెసిజన్ తీసుకుని ఆ సబ్జెక్ట్ తీసుకుని నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాస్తావు అని అంటే నేను ఖచ్చితంగా తీసుకొని రాసేటోని నాకు మళ్ళీ అనిపించవచ్చు చాలామందికి నేను సోషియాలజీ పోయి నువ్వు సోషియాలజీ తీసుకొని నువ్వు మళ్ళీ రాసి ఉంటే నీకు సేమ్ ఆప్షన్ కంటిన్యూ చేసి ఉంటే నీకు బెటర్ ర్యాంక్ వచ్చేదేమో కదా నీకు ఆల్రెడీ వచ్చినాయి కదా బెటర్ ర్యాంక్స్ దాంతో ఇంకా బెటర్ చాలా అదే కదా ఆ ట్రాప్లో పడొద్దు
నేను ఒక డెసిషన్ తీసుకున్నా నేను స్టిక్ అయినా ఈవెన్ దో ఐ డిడ్ గెట్ ర్యాంక్ ఐ అప్రిషియేటెడ్ దట్ డెసిషన్ బికాస్ ద చాయిస్ వాజ్ రాంగ్ నేను ఆప్షన్లు అప్పుడు తప్పు చాయిస్ తీసుకున్నా కానీ నేను వేరే ఆప్షన్లు తీసుకుంటే నాకు ఇంక ఎక్కువ మార్క్స్ వచ్చేదా అన్న మైండ్ సెట్ నాకు ఎప్పటికా డౌట్ మైండ్లో మిగిలిపోయి ఉండేది కానీ ఇప్పుడు ఆ డౌట్ లేదు నేను వేరే ఆప్షన్ తీసుకుంటే ఇంకా బెటర్ ర్యాంక్ కొట్టేటోని 100% ఎందుకంటే నా ప్రిపరేషన్ మీద నా కాన్ఫిడెన్స్ ఉంది నా నేను చేసిన ప్రిపరేషన్ మీద కానీ నా ప్రాసెస్ మీద కానీ నా కాన్ఫిడెన్స్ ఉంది కానీ నాకు దాని తర్వాత నేను రాలేదు ఓకే బట్ వేరే ఆప్షన్ తీసుకుని ఉంటే నాకు బెటర్ మార్క్స్ వచ్చేదా అన్న థాట్ ప్రాసెస్ అయితే నాకు పోయింది వచ్చేది సో ఇట్స్ ఓకే ఐ గాట్ దిస్ కొన్ని కొన్ని చాయిస్లు అప్పుడు రాంగ్ తీసుకున్నాం దాని రిజల్ట్ ఉంది కానీ నేను చాలామందిని ఏం అబ్జర్వ్ చేసినానంటే చాలా కష్టపడి రైట్ ఆప్షన్ తీసుకొని కూడా క్లియర్ కాని వాళ్ళని నేను చూసిన సో కంపేర్ టు దట్ ఐ మీన్ వెరీ గుడ్ పొజిషన్ సో ఐ షుడ్ హ్యాప్ ఐ షుడ్ బి హ్యాపీ విత్ దిస్ అండ్ ఐ షుడ్ డూ వాట్ ఐ కెన్ డూ బెటర్ ఇన్ దిస్ yes that is the perspective that I carry forward or else munduke ellalen in life lo edanna manam 100% confidence tho every day munduke ellipothe life manchine undadu varakam oka roju padochu oka roju levochu everybody will have a good day it's similar to sports meer annadu okade odipothamo oka roju gelustam kaani mana preparation confidence solid undi anante eppadikanna achieve adi better things achieve chestam so run మనకు వచ్చిన దాంతో మనం సంతృప్తి పడి అందులో వాట్ వై కెన్ డూ ద బెస్ట్ అనేది చేయాలంటారు చేయాలి చేస్తే 100% ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అవుతారండి చాలా వరకు ఇట్లాంటి ఓల్డ్ మెంటల్ బ్యాగేజెస్ వల్లనే మనం ముందుకు పోలేం సో మీరు మెంటర్ ఎవరు లేకుండానే ఇంతవరకు వచ్చారా నన్ను చాలామంది చెప్పిన ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే మిడిల్ ఐ స్పోక్ టు మళ్ళీ మహేందర్ రెడ్డి గారు అప్పటికి హైదరాబాద్ కమిషనర్ అయిపోయారు సో నాకే కొంచెం మొహమాటం ఎక్కువ బేసికలీ ఎవరైనా హెల్ప్ అడగాలంటే సో వారి టైం హీఈస్ పోయినప్పుడల్లా ఈస్ టు బి వెరీ కార్డ్ మనని కూర్చోబెట్టి ఒక గంట సేపు చెప్తుండే ఓకే కానీ వారి టైంని కూడా మనం ఎక్కువ ఎందుకంటే ఇట్స్ నాట్ హిస్ టైం ఈస్ పీపుల్స్ టైం వీ కాంట్ వేస్ట్ దేర్ టైం సో వారిని కూడా ఒక కలిసినాం సోమేష్ కుమార్ సార్ గారు అని ఒకసారి ఓ 2-3 టైమ్స్ కలిసి ఉన్నాం సార్ కూడా నన్ను బాగా గైడ్ చేసింది సో అలాగే అంటే ఇట్లా స్పెసిఫిక్ ఒక మెంటర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ గ్రూప్ కానీ ఇంట్లో ఎవరన్నా పొలిటికల్ సైడ్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మాక్సిమం 90% అటు సైడే వెళ్తారు సో అటు కాకుండా మీరు ఇటువైపు రావడానికి రీజన్ ఏంటంటే మా ఫాదర్ పాలిటిక్స్లో ఉండండి మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బేసికలీ ఇప్పుడు మా మదర్ రన్ చేసుకుని మా ఫాదర్ కూడా రన్ చేసాం సో మా ఫాదర్ పాలిటిక్స్ సైడ్ ఉన్నా కానీ నేను ఎందుకు అటు సైడ్ మూవ్ కాలేదు అన్నానంటే జనరల్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది వి అబ్జర్వ్ పాలిటిక్స్ వి అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ డైలీ లండి కానీ నాకు దాని పట్ల సోషల్ అవేర్నెస్ పెరిగింది సోషల్ అవేర్నెస్ పెరగడం వల్ల నాకు కొంచెం ఎడ్యుకేటెడ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది ఐ కెన్ స్టడీ అన్న పర్స్పెక్టివ్ నాకుండే అండ్ కొన్ని ఇట్లా మహేందర్ రెడ్డి గారిని కలవడం అట్లా కలవడం ఇట్లనైతే ఇది కూడా పబ్లిక్ సర్వీస్ వీఆర్ ఆల్సో ఇన్ పబ్లిక్ లైఫ్ మనకు కూడా ఒక అది ఉంటుంది అనే దాంట్లో ఈ ఇటు సైడ్ రావడం జరిగింది సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి మిమ్మల్ని నన్ను ఇబ్బంది పెడితే దయచేసి ఏమి అనుకోరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు కమింగ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సర్ ప్లెజర్ మీటింగ్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ యశ్వంత్ రావు ఐఎమ్ ఎ సివిల్ సర్వెంట్ సర్వింగ్ ఇన్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ వాచ్ మీ ఆన్ దిల్సే విత్ అంజలి గారు in iDream interviews. Thank you. Please subscribe to iDream interviews. Hi, this is Isha Javla. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.